గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఇప్పుడు మనం పాలిటీ క్లాస్ చూద్దామండి. ఈరోజు క్లాస్ చాలా డైనమిక్ కాన్సెప్ట్, లైక్ కరెంట్ ట్రెండింగ్లో ఉంది ఇది. సో ఇది మనకు జనరల్గా చాలా బుక్స్లో కూడా అవైలబుల్ ఉండదు. సో ఈరోజు క్లాస్ కొంచెం స్పెషల్ ఎంఫసైజ్ చేయండి, ఎందుకంటే ఇయర్ జరిగే ఎగ్జామినేషన్స్లో ఎక్కువ స్కోప్ ఉంటుందన్నమాట ఈ టాపిక్స్ నుంచి, ఈ పర్టికులర్ టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్. సో గుడ్ ఆఫ్టర్నూన్ అండి రవీందర్ గారు, అర్జున్ గుడ్ ఆఫ్టర్నూన్. మనకి నెక్స్ట్ మండే టు ఫ్రైడే కదండి మన క్లాసెస్. సో నెక్స్ట్ అగైన్ ఈ రోజు తర్వాత మళ్ళీ మండే మనం కలుస్తాము. మండే యాజ్ యూజువల్, లైక్ దీని తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఏముంటాయండి, మనకి ఎకానమీ అండ్ హిస్టరీ ఉంటుంది మండే. మళ్ళీ అగైన్ సైకిల్ రిపీట్స్ అనమాట మండే టు ఫ్రైడే. ట్యూస్డే వచ్చేసరికి జియోగ్రఫీ ప్లస్ పాలిటీ అట్లా. సో మళ్ళీ మనకి మండే ఉంటుంది, అది నోట్ చేసుకోండి మనకి లైవ్ క్లాస్. సో అందరూ రెడీనా అండి? మనం లాస్ట్ క్లాస్లో సిటిజన్షిప్ పౌరసత్వం గురించి మాట్లాడినప్పుడు ఏ విధంగా పౌరసత్వం వస్తుంది అనే టాపిక్ చదివి అక్కడ ఆపామండి. దాంట్లో భాగంగానే మనము బ్రాండ్ అనే ఒక కోడ్ కూడా మనం చూడడం జరిగింది. బ్రాండ్ అంటే బర్త్, రిజిస్ట్రేషన్, యాక్విజిషన్, న్యాచురలైజేషన్, డిసెంట్, అవన్నీ చూసాం కదండి. ఇదేంటి, ఏ విధంగా పౌరసత్వం మనం పొందొచ్చు అనే దాని గురించి తెలియజేస్తుంది. అది మనం కంప్లీట్ చేసాం లాస్ట్ క్లాస్లో. సో ఈ క్లాస్లో మనము ఏ విధంగా మన పౌరసత్వం తొలగించబడుతుంది, హౌ ద సిటిజన్షిప్ ఈస్ రిమూవ్డ్ అనేది మనం దాంతో స్టార్ట్ చేద్దాం. హౌ ద సిటిజన్షిప్ ఈస్ డినైడ్ టు ద సిటిజన్స్, అంటే ఏ విధంగా పౌరసత్వం అనేది పోతుంది అనే దాంతో స్టార్ట్ చేద్దాము. సో మనకి పౌరసత్వం గురించి ఆర్టికల్ 11 ఏం చెప్తుంది, పార్లమెంట్ ఏదైనా చట్టం చేయొచ్చు పౌరసత్వానికి సంబంధించి అని చెప్తుంది. దానికి అనుగుణంగానే మన భారతదేశ పార్లమెంటు 1955లో పౌరసత్వ చట్టం, సిటిజన్షిప్ యాక్ట్ 1955 తయారు చేసింది. ఈ సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం మనకి 5 మార్గాలుగా పౌరసత్వం పొందొచ్చు అని చెప్పింది. ప్లస్ ఇదే చట్టము 3 విధాలుగా మన సిటిజన్షిప్ పోవచ్చు అని కూడా చెప్తుంది. మన పౌరసత్వం పోవచ్చు 3 విధాలుగా. దానికి కోడ్ ఆర్టీడీ అని గుర్తుపెట్టుకోండి, అది బ్రాండ్, ఇదేమో ఆర్టీడీ అన్నమాట. అందులో ఫస్ట్ ఆర్ అంటే రెనౌన్సియేషన్, తెలుగులో కూడా చెప్తానండి, డోంట్ వరీ, తెలుగులో కూడా మనం చూడడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆర్ అంటే రెనౌన్సియేషన్, టీ అంటే టర్మినేషన్, డి అంటే డిప్రైవేషన్. సో రెనౌన్సియేషన్, టర్మినేషన్, డిప్రైవేషన్, రెనౌన్సియేషన్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఏదన్నా ఒక వ్యక్తి ఉన్నాడు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాననుకోండి, నాకు వేరే దేశం ఫర్ ఎగ్జాంపుల్ కెనడా పౌరసత్వం కావాలి, ఫర్ ఏవో ఏమైనా రీజన్స్ ఉండొచ్చు, నాకు ఏమైనా బిజినెస్ కోసం నాకు అక్కడ ఉంటే యూస్ఫుల్ అవుతుందని, నాకు ఏదన్నా రీజన్ అవనివ్వండి, నాకు నేను కెనడా పౌరసత్వాన్ని పొందాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను, భారతదేశ రాయబారి దగ్గరికి వెళ్ళి, మన ఎంబసీ ఆఫీస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ సార్, నాకు కెనడా సిటిజన్షిప్ నేను పొందాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు సో అండ్ సో అండ్ సో రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అందుకని చెప్పి నేను ప్రస్తుతం భారతదేశ పౌరుడుగా ఉన్నాను, ఇండియన్ సిటిజన్షిప్, ఈ ఇండియన్ సిటిజన్షిప్ని నాది తీసేవేసేయండి, నేను కెనడాకి వెళ్ళి నా పౌరసత్వాన్ని అక్కడ తెచ్చుకుంటాను అని అతను వాలంటరీగా, అతను స్వతహాగా మన భారతదేశం యొక్క పౌరసత్వాన్ని వదులుకొని వేరే దేశం యొక్క పౌరసత్వాన్ని తీసుకుంటాడు. దాన్ని మనము రెనన్సియేషన్ అంటాము. సో ఇక్కడ చూడండి, రెనన్సియేషన్కి పరిత్యాగము అంటాం తెలుగులో. రెనన్సియేషన్ ఇస్ నోన్ యాజ్ పరిత్యాగం ఇన్ తెలుగు. ఏ భారతీయుడైనా విదేశీ పౌరసత్వాన్ని పొందాలనే కోరికతో తనకు తాను స్వచ్ఛందంగా మన దేశం యొక్క పౌరసత్వాన్ని వదులుకోవడమే పరిత్యాగము, రెనన్సియేషన్. సో రెనన్సియేషన్ మీకు అర్థమైంది కదండి. నెక్స్ట్ టెర్మినేషన్కి వెళ్దాం. టెర్మినేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నేను అమెరికాలో కొన్నాళ్ళుగా ఉంటున్నాను, నాకు అమెరికా పౌరసత్వం వచ్చింది అనుకోండి, మన భారతదేశంలో రూల్ ఏంటి, మన భారతదేశం పౌరసత్వం ఉంటే వేరే ఏ ఇతర దేశం పౌరసత్వం మనం తీసుకోకూడదు. ఒకవేళ గనక మనము వేరే ఏ దేశ పౌరసత్వం అన్నా స్వీకరించినట్లయితే ఆటోమేటిక్గా మన దేశ పౌరసత్వం అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో టెర్మినేషన్ అంటే అర్థం ఏంటంటే, భారత పౌరసత్వం ఉన్న ఎవరైనా వ్యక్తి
వేరే దేశం యొక్క పౌరసత్వాన్ని స్వీకరించుకున్నట్లయితే ఆటోమేటిక్గా అతని యొక్క భారతదేశ పౌరసత్వం క్యాన్సిల్ అయిపోతుంది. దాన్ని మనము టెర్మినేషన్ అంటాము. సో టెర్మినేషన్ని మనము అంతమగుట అంటాము తెలుగులో. అంతమగుట అంటే ఏంటి? ఏ వ్యక్తి అయినను విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించినప్పుడు సహజ సిద్ధంగానే మన దేశ పౌరసత్వాన్ని కోల్పోతాడు. ఈ పద్ధతి ద్వారా కోల్పోయే విధానమే అంతమగుట అంటాము. అయితే పరిత్యాగముకి అంతమగుటకి డిఫరెన్స్ అర్థమైంది కదండి. ఇక్కడ నేను స్వచ్ఛందంగా మన దేశం యొక్క పౌరసత్వాన్ని వదులుకొని వేరే దేశ పౌరసత్వాన్ని స్వీకరిస్తున్నాను. కానీ టెర్మినేషన్లో ఏంటి? నేను వేరే దేశం యొక్క పౌరసత్వాన్ని స్వీకరించినప్పుడు ఇది ఉంటుండగా ఆటోమేటిక్గా ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మైనర్ డిఫరెన్స్ ఉంటుంది రెండింటికి. నెక్స్ట్ డిప్రైవేషన్. డిప్రైవేషన్ అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి వేరే అంటే మనకి శత్రు దేశాలతో కలిసి మన దేశం పైన దాడి చేయడానికి ప్లాన్లు చేస్తున్నా, లేకపోతే మన దేశం యొక్క ఐక్యత సమగ్రతను హరించే విధంగా ఏదైనా పనులు చేస్తున్నా, అది చాలా పెద్ద నేరం అండి. సెడిషన్ అంటాం ఇంగ్లీష్లో దాన్ని, దేశద్రోహం అంటాం. సో మరి అటువంటి చర్యలు ఏదైనా వ్యక్తి పాల్పడినప్పుడు అతన్ని మనం భారతీయుడిగా పరిగణించకూడదు. మరి అతన్ని ఎందుకు మనం పౌరసత్వం అతనికి ఇవ్వాలి? ఎవరన్నా ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులకి మనము ఆ పౌరసత్వాన్ని తీసివేస్తాము. దానినే మనము డిప్రైవేషన్ అంటాము. అట్లాగన్నా మనం తీసేస్తాం. లేదా ఎవరన్నా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి సమ్ ఫ్రాడ్ మెథడ్స్ ద్వారా, మన భారత పౌరసత్వాన్ని తప్పుడు డాక్యుమెంట్స్ ఇచ్చి పొందాడు అనుకోండి, అది తెలిసింది అనుకోండి, మరి తప్పు కదా తప్పుడు డాక్యుమెంట్స్ ఇచ్చి మన పౌరసత్వాన్ని పొందడం. ఆ కారణం చేత కూడా అతని యొక్క పౌరసత్వాన్ని మనము తీసివేస్తాము, క్యాన్సిల్ చేసేస్తాము. దాన్ని డిప్రైవేషన్ అంటాము. తెలుగులో దాన్ని మనము అంతమొందించుట అంటాము. ప్రభుత్వము భారత పౌరసత్వ చట్టాలను అనుసరించి కొన్ని సందర్భాలలో కొందరి యొక్క పౌరసత్వాన్ని రద్దు చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి? ఒక వ్యక్తి దేశద్రోహానికి పాల్పడినప్పుడు, లేదా భారత సార్వభౌమాన్ని సవాల్ చేసినప్పుడు, ఇతరులు అనగా మన దేశ పౌరసత్వం స్వీకరించిన వారు నియమ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు వారి యొక్క పౌరసత్వాన్ని రద్దు చేయటమే అంతమొందించుట. సో దేర్ ఆర్ త్రీ వేస్ ఇన్ విచ్ ఎ పర్సన్ కెన్ లూజ్ హిస్ సిటిజన్షిప్. దే ఆర్ నోన్ యాజ్ రినన్సియేషన్, టెర్మినేషన్, డిప్రైవేషన్. దేర్ ఆర్ ఫైవ్ వేస్ ఇన్ విచ్ ఏ పర్సన్ కెన్ ఎక్వైర్ ద సిటిజన్షిప్. దోస్ ఆర్ నోన్ యాజ్ బ్రాండ్, బర్త్, రిజిస్ట్రేషన్, యాక్విజిషన్ ఆఫ్ న్యూ టెరిటరీస్, న్యూట్రలైజేషన్, న్యాచురలైజేషన్, డి అంటే డిసెంట్. ఈ రెండు గురించి తెలిపే చట్టం ఏది? పౌరసత్వ చట్టం 1955, సిటిజన్షిప్ యాక్ట్ 1955. సో ఇది ఓకే కదండి. నెక్స్ట్ మనం టాపిక్ వెళ్దాం. ప్రెజెంట్ ఈ టాపిక్ గురించి అండి ఈరోజు మన మెయిన్ క్లాసు. సిఏబి, సిఏఏ, ఎన్ఆర్సి, ఎన్పిఆర్, సెన్సెస్ ఇవి మనం ఎక్కువగా వింటున్నాం ఈ మధ్యన. సో వీటి గురించి అనేది మనం చూద్దాం. ఫస్ట్ క్యాబ్ సిఏబి అని వినుంటారు. సో సిఏబి గురించి చూద్దాం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అండి ఫుల్ ఫామ్ అంది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ సిఏబి అంటే మనము పౌరసత్వం చట్టం ఏ సంవత్సరంలో చేసామనుకున్నాము? 1955లో చేశాము. 1955లో చేశాము. కానీ తర్వాత చాలా సందర్భాలలో మనం దీన్ని సవరించాల్సి వచ్చింది. ఆ చట్టాన్ని, పౌరసత్వం చట్టాన్ని మనం సవరించుకుంటూ వస్తున్నాం. అయితే రీసెంట్గా కూడా మనం ఒక కారణం చేత సవరించాలనుకున్నాం పౌరసత్వ చట్టాన్ని. ఆ సవరించాలనుకొని ప్రతిపాదించిన బిల్లునే సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అంటాము. అయితే బిల్కి యాక్ట్కి తేడా ఏంటి? బిల్ వర్సెస్ యాక్ట్, దేన్ని బిల్ అంటాము దేన్ని యాక్ట్ అంటాము అంటే, ఏదన్నా ఒక పాలసీ, ఒక పథకాన్ని ప్రవేశించాలి, లేదా ఏదైనా మార్పులు చేయాలి, ఏదన్నా ఒక ప్రక్రియను చేపట్టాలి అన్నప్పుడు పార్లమెంట్లో ఒక బిల్లుని ప్రవేశపెడతారు. అంటే ప్రవేశపెట్టినప్పుడు కేవలం దాన్ని మనం బిల్ అంటాం. అప్పుడు దీనిపైన చర్చ జరుగుతుంది, ఓటింగ్ జరుగుతుంది. ఒక సభ నుంచి చర్చా ఓటింగ్ జరిగాక ఇంకొక సభకి వెళ్తుంది. ఆ ఇంకో సభలో కూడా చర్చా ఓటింగ్ జరుగుతుంది. ఈ సభలో ఓటింగ్లో కూడా పాస్ అయింది అనుకోండి, ఇందులో పాస్ అయిన తర్వాత ఇందులోకి వెళ్తుంది, ఇందులో కూడా పాస్ అయితే నెక్స్ట్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ దానిపైన సంతకం చేసినప్పుడు ఈ బిల్లే చట్టం అవుతుంది, యాక్ట్ అవుతుంది. సో బిల్కి యాక్ట్కి తేడా అది. బిల్ అంటే స్టిల్ అది చట్టం ఇంకా అవ్వలేదు, పార్లమెంట్ యొక్క కన్సిడరేషన్లో ఉంది. పార్లమెంట్ పాస్ చేసి ప్రెసిడెంట్ ఆమోదం తెలిపితే దాన్ని మనం యాక్ట్ అంటాము. సో మొదటగా పౌరసత్వ చట్టంలో సవరణ చేయాలి అని ప్రతిపాదించి వీళ్ళు బిల్ అని పెట్టారు, దాన్నే క్యాబ్ అంటాము.
వీలైతే ఎప్పుడు పెట్టారు అనేది ఇంపార్టెంట్ అండి. డిసెంబర్ 9 డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ మీకు ఎగ్జామ్స్లో అడుగుతాడు. డిసెంబర్ 9, 2019 లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ. నెక్స్ట్ డిసెంబర్ 9 లోక్సభలో ప్రవేశపెడితే నెక్స్ట్ డే అండి డిసెంబర్ 10, 2019 నాడు లోక్సభలో పాస్ అయిందండి. పాస్డ్ ఇన్ లోక్సభ. లోక్సభలో పాస్ అయ్యాక ఎక్కడికి వెళ్తుందండి నెక్స్ట్? రాజ్యసభకి వెళ్తుంది. రాజ్యసభ నెక్స్ట్ డే డిసెంబర్ 11, 2019 రాజ్యసభలో కూడా పాస్ అయింది. పాస్డ్ ఇన్ రాజ్యసభ. రాజ్యసభలో పాస్ అయ్యాక నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందండి? ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. సో ప్రెసిడెంట్ ఆ నెక్స్ట్ డే డిసెంబర్ 12, ఈజీ అని గుర్తుపెట్టుకోవడానికి, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. డిసెంబర్ 12, 2019 అన్నీ 1-1 యాడ్ చేసుకోవడమే. సో డిసెంబర్ 12, 2019 నాడు ప్రెసిడెంట్ ఆమోదించాడు, ప్రెసిడెంట్ సైన్డ్ అనమాట. దాంతో సిఏబి ఏమవుతుందండి ప్రెసిడెంట్ సైన్ పెట్టడంతో ఈ రోజు నుంచి? అది సిఏఏ అయ్యింది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అయ్యింది. సో క్యాబ్కి సిఏఏకి డిఫరెన్స్ అదనమాట, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ దీన్ని మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అంటామండి, ఎందుకంటే అది 2019 పాస్ అవడం జరిగింది కాబట్టి. సో ఈ పాయింట్స్ ఓకే కదండి. అయితే అసలు ఈ చట్టం ఏం చెప్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దామండి, ఇది క్రక్స్ అనమాట. సో అసలు ఈ సిఏఏ ఏం చెప్తుంది, ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఏం చెప్తుంది? ఇప్పుడు మన భారతదేశం కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నార్త్ ఈస్ట్ ప్రాంతం ఉంటుంది, ఇంత నార్త్ ఈస్ట్, అందులో ముఖ్యమైనది ఇక్కడ అస్సాం ఉంటుందండి. అస్సాం అనుకోండి. సో ఇక్కడ గుజరాత్ ఈ ప్రాంతము, ఇక్కడ పాకిస్తాన్ ఉంటుంది. పాకిస్తాన్ ఆ పక్కన, ఆ పైనే ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇక్కడ మనకి ఈ కింద ఈ ప్రాంతమే ఇలా వచ్చేసరికి బంగ్లాదేశ్ ఉంటుందండి. సో ఈ నార్మల్గా మనకి బిల్ సిఏబి అంటే ఏంటి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అండి. లలిత గారు సిఏబి అంటే ఏంటి అన్నాక సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అనమాట. అది సిఏబి అంటే బిల్ ఆర్ యాక్ట్, బి అండి, సిఏబిలో బి అంటే బిల్, అది పాస్ అయింది కాబట్టి దాన్ని ఇప్పుడు మనం సిఏఏ అంటాం, ఏ అంటే యాక్ట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన దేశంలో ఉండేవారు, నివసిస్తున్న వారు, వాళ్ళకి మనం ఏమంటామండి? భారతీయులు అంటాం, భారతీయ పౌరులు అంటాం, సిటిజన్స్ ఆఫ్ ఇండియా అంటాం. అయితే వేరే దేశం నుంచి ఎవరన్నా వచ్చారనుకోండి, వాళ్ళని మనం ఏమంటాం? విదేశీయులు అంటాం, ఫారినర్స్ అంటాం, విదేశీయులు అంటాం, అంటే ఫారినర్స్ అంటాం. ఓకే, అయితే విదేశీయులు ఏదన్నా పని కోసం వచ్చినప్పుడు వాళ్ళు ఆ వీసా పెట్టుకొని రావడం ప్లస్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం అన్నీ చేసుకుంటారు. అంటే మేము ఈ కారణం చేత ఇక్కడికి వచ్చాము, ఇక్కడ మేము 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండడం జరుగుతుంది, మా పని మేము ఇక్కడ చేయాలి, ఆ తర్వాత మేము వెళ్ళిపోతాము అనే సమ్ అగ్రిమెంట్ ఏదో పెట్టుకుంటారండి. దాని మీద వాళ్ళంతా సంతకాలు చేస్తారు. అయితే వాళ్ళకి 3 సంవత్సరాలు ఉంటామని అడిగారు, ఆ 3 సంవత్సరాల వరకు మనము పర్మిషన్ ఇచ్చాం. అది దాటి ఒకవేళ వీళ్ళు ఉన్నారనుకోండి, అదొక కండిషన్, తప్పు కదండి. 3 సంవత్సరాల వరకు వీళ్ళకి పర్మిషన్ ఉంది ఉండడానికి, ఆ 3 సంవత్సరాలు దాటి వీరు ఉంటున్నారనుకో, అది చాలా తప్పు అనమాట. అది మనం ఇల్లీగల్గా పరిగణిస్తాం కదా, అదొక కేసు. నెక్స్ట్కి వచ్చేసరికి ఎవరన్నా వేరే దేశం నుంచి వచ్చిన వారు ఈ పర్మిషన్ ఏమి తీసుకోకుండా చొరబడి వచ్చారనుకోండి, వాళ్ళని కూడా మనము ఇల్లీగల్గా పరిగణిస్తాం. అది రెండో సందర్భం. అంటే వేరే దేశం నుంచి పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా నేరంగా చొరబడుకొని వస్తే దాన్ని కూడా మనము నేరంగా పరిగణిస్తాం. వీళ్ళిద్దరిని మనము ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటాం. అంటే వీళ్ళు ఉండడానికి మన భారతదేశంలో లా పరంగా అర్హత లేదు, కానీ వీళ్ళు రావడం జరిగింది, చొరబడడం జరిగింది. అయితే వీళ్ళని మనం ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటాం. జనరల్గా రూల్ ఏంటండి ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటే, ఎవరన్నా వేరే దేశం నుంచి వలస వస్తే జనరల్గా రూల్ ఏంది, ప్రభుత్వం వీళ్ళని గుర్తించి వాళ్ళని మరలా ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళకి తిరిగి పంపేయడం జరుగుతుంది. లేదా మన భారతదేశమే పౌరసత్వంలో ఒక బ్రాండ్ కదా, పౌరసత్వం రావాలి అంటే అందులో ఈ న్యూ నేచురలైజేషన్ ఉంది కదండి, దీని గురించి మాట్లాడుతుంది అన్నమాట ఈ చట్టం ముఖ్యంగా.
అందుకనే న్యాచురలైజేషన్ అనేది ఏంటో మనం ఇక్కడ చూడాలి. న్యాచురలైజేషన్ అంటే మనం ఏమనుకున్నాము, ఎవరన్నా ఒక వ్యక్తి మన దేశానికి వచ్చి బయట నుంచి అతను గనక 11 సంవత్సరాలు 11 ఇయర్స్ మన భారతదేశంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటే అతను ఆ 11 సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఒక సూటబుల్ అధికారి దగ్గరికి వెళ్ళి తను న్యాచురలైజేషన్ పద్ధతి ద్వారా తను తన పేరుని పౌరసత్వం కావాలి అని నమోదు చేసుకోవచ్చు. అప్పుడు వారు వీరి యొక్క అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసి అంతా ఓకే అనుకుంటే ఈ పర్సన్కి పౌరసత్వం అనేది అందిస్తారు భారత ప్రభుత్వం. సో ఇది ప్రాసెస్ నార్మల్గా అయితే ఇది ప్రాసెస్ అండి. కానీ ఈ యాక్ట్ పరంగా మనం కనుక మాట్లాడినట్లయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఒకవేళ ఈ మూడు దేశాలు, ఏ దేశాలండి మూడు దేశాలంటే, ఆఫ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఈ మూడు దేశాల నుంచి 6 మతాలకు చెందినవారు, ఏ 6 మతాలకు చెందినవారు, హిందూస్, నెక్స్ట్ సిక్స్, నెక్స్ట్ బుద్ధిస్ట్స్, ఈ 6 మతాల వారు ఎవరన్నా మన భారతదేశంకి ముందు వచ్చినట్లు ఇక్కడ ఉంటే, భారతదేశంకి ఇల్లీగల్గా ఇట్లా వచ్చి ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళకి పౌరసత్వం లేకుండా ఉన్నారు అంటే, వారు కేవలం 11 సంవత్సరాలు ఇక్కడ ఉండవలసిన కండిషన్ అవసరం ఉండదు, కేవలం 1-5 సంవత్సరాలు ఇక్కడ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి భారత పౌరసత్వం అనేది మేము అందించాలనుకుంటున్నాము. దానికోసం భారత పౌరసత్వం చట్టంలో సవరణ చేయాలి కదండి, మరి ఇక్కడ 11 అని ఉంది. సో ఈ కేటగిరీ వాళ్ళకి 5 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది అని మార్చాలి, అందుకు సవరణ చేయాలి. ఆ సవరణ కోసం ప్రతిపాదించిన బిల్లే సిఏబి. ఎప్పుడైతే పార్లమెంట్ ఆమోదం తెలిపి ప్రెసిడెంట్ సైన్ చేశాడో అదే సిఏఏ అయ్యింది. సో సిఏఏ దేని గురించి మాట్లాడుతుంది, ఈ మూడు దేశాల నుంచి ఈ 6 మతాల వారు మన భారతదేశానికి వచ్చినట్లుంటే ఎప్పుడన్నా వారికి 11 సంవత్సరాలు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, కేవలం 5 సంవత్సరాలు ఉంటే చాలు, వారికి పౌరసత్వం అనేది మేము ఇస్తాము అంటున్నారు. ఇక్కడ మనకి ప్రశ్నలు వస్తాయి. ఒక ఫస్ట్ ప్రశ్న ఏంటి అంటే, సార్ ఎందుకు ఇది ప్రవేశపెట్టాల్సి వచ్చింది, అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు అంటే, చూడండి ఈ మూడు దేశాలు ఏవైతే ఉన్నాయో, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, అవి ఇస్లామిక్ కంట్రీస్ అండి, అవి సెక్యులర్ లౌకిక దేశాలు కాదు, అవి మతం పరంగా ఏర్పడినవి అనమాట. సో దోస్ ఆర్ ఇస్లామిక్ కంట్రీస్. అక్కడ మెజారిటీ మతం ఏంటి అంటే ముస్లిం మతము. వేరే మతాలన్నీ, ఈ మతాలు జనరల్గా ఎక్కువగా ఉంటారు, ఈ మతాలన్నీ జనరల్గా ఇండియన్స్లో, ఇండియాలో ఉండడం జరుగుతుంటుంది ఎక్కువగా ఈ మతాల వారు. అయితే ఈ మతాల వారు ఆ మూడు దేశాలలో మైనారిటీస్ అయిపోతున్నారు. అయితే మైనారిటీస్కి మన భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశం, లౌకిక దేశంలో అయితే వాళ్ళకి హక్కులు ఉంటాయి. మరి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఈ దేశాలు అఫీషియల్గానే డిక్లేర్ చేసుకున్నాయి ఇస్లాం అంటే అఫీషియల్ రిలీజియన్ అని. మరి ఆ దేశాల్లో ఈ మైనారిటీస్కి రక్షణ లేదు, వీళ్ళపైన దాడులు అనేవి ఎప్పటి నుంచో జరుగుతూ వస్తున్నాయి. వీరు భయంతో శరణార్థులుగా మన భారతదేశంకి రావడం జరిగింది, రిఫ్యూజీస్గా రావడం జరిగింది, మన ఆశ్రమం కోరుకున్నారనమాట వీరు. ఈ అందుకని చెప్పి వాళ్ళని మరి మనం ఆశ్రమం ఇవ్వడం అనేది మనకి ఎథికల్గా మన రెస్పాన్సిబిలిటీ అని భారత ప్రభుత్వం భావించి ఈ కండిషన్ తెచ్చింది. అయితే రెండో క్వశ్చన్ మనకి ఏమొస్తుంది అంటే, ఈ మూడు దేశాలే ఎందుకు, మనకి ఇక్కడ శ్రీలంక ఉంది, మనకి ఇక్కడ టిబెట్ ఉంది, చాలా దేశాలు ఉన్నాయి కదా, మరి ఈ దేశాల నుంచే ఎందుకు అంటే, ఇక్కడ చూస్తే మీరు శ్రీలంకలో ఎల్టిటిఈ ప్రాబ్లం ఉండేది. అయితే ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు 70-90 ఆ ప్రాంతం 1970-90 ప్రాంతంలో చాలామంది తమిళ్స్, తమిళ మాట్లాడే వాళ్ళు శ్రీలంక నుంచి భారతదేశంకి రావడం జరిగింది, ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంకి. అయితే అప్పుడు వాళ్ళకి కావాల్సిన చర్యలన్నీ భారత ప్రభుత్వం చేపట్టి వాళ్ళకి ఆశ్రమం ఇచ్చింది. టిబెట్ కనుక కూడా చూసుకున్నట్లయితే దలైలామా వారందరూ చాలామంది భారత్కి రావడం జరిగింది అప్పుడు, చైనాతో వాళ్ళకి ప్రాబ్లం ఉన్నప్పుడు. అప్పుడు కూడా మనం సూటబుల్ అన్ని కేర్ తీసేసుకున్నాం, కాబట్టి ఇష్యూ ఇక్కడ వీళ్ళకి లేదు. ఓన్లీ ఈ మూడు దేశాలతోనే మనకి ఇష్యూ అనేది ఉంది, వలసలు అక్కడి నుంచి రావడం అనే ఇష్యూ. కాబట్టి మనము ఓన్లీ ఈ మూడు దేశాలే పేర్కొన్నాం. పైగా ఈ మూడు దేశాలు అఫీషియల్గా వాళ్ళు మతంని ప్రకటించుకున్నాయి, దాని చేత వేరే మతం వాళ్ళు మైనారిటీ అయిపోయారు, వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి, అందుకే మనము వాళ్ళకి షెల్టర్ అనేది ఇవ్వాలి, అది మన నైతిక బాధ్యత అని ప్రభుత్వం భావించింది. మూడో ప్రశ్న ఏమొస్తుందంటే మనకి, మరి ఇక్కడ దాడులు జరుగుతున్నాయి అంటే ఇందులో మరి ముస్లిమ్స్ పేరు ఎందుకు పెట్టలేదండి, ఇది మూడో క్వశ్చన్ వస్తుంది, కాంట్రవర్సీ అనమాట. ముస్లిమ్స్ పేరు ఎందుకు పెట్టలేదు అంటే సింపుల్ అండి, ఇక్కడ మనము
ఎవరికి ఇస్తున్నాం ఈ చట్టం, ఎందుకు చేసాం, ఎవరి కోసం చేసాము, మైనారిటీస్ కోసం చేసాం. ఇక్కడ ఈ మూడు దేశాల్లో మెజారిటీ వాళ్ళు ముస్లిం, సో ఈ మెజారిటీస్ చేతిలో మైనారిటీస్కి ఇబ్బందులు కలుగుతున్నాయి. మైనారిటీస్కి రక్షణ ఇవ్వడం కోసం మనం ఇది చేసాం, మరి ఇందులో ముస్లిం పెట్టడంలో అర్థం లేదు కదండి అని చెప్పి ప్రభుత్వం అనేది తిరిగి రిప్లై ఇచ్చిందనమాట ఆ ప్రశ్నకు, ఆ కాంట్రవర్సీకి. సో ముస్లిమ్స్ ఇక్కడికి రావచ్చు అంటే అర్థమేముంది, ఆ దేశం నుంచి ఎవరన్నా మా దగ్గరికి రావచ్చు అని అర్థం వస్తుంది. కాకపోతే ఈ చట్టం యొక్క, సవరణ చట్టం యొక్క ఉద్దేశం అది కాదు, మైనారిటీస్కి రక్షణ కల్పించడం ఉద్దేశం, అందుకనే ముస్లిం పేర్లని పెట్టలేదు. అది థర్డ్ పాయింట్స్ అన్నమాట. మూడు ప్రశ్నలు వస్తాయి, ఆ మూడు ప్రశ్నలకు సమాధానాలు ఇవి. అయితే ఈ మూడు దేశాలు, ఈ ఆరు మతాల పేర్లు గుర్తుపెట్టుకోండి, ప్లస్ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు వీరికి ఉండాలి అని ప్రవేశం చెప్తుంది ఈ చట్టం, అంటే 5 సంవత్సరాలు ఉండాలి అని చెప్తుందండి. అయితే ఈ చట్టము ఒక డెడ్ లైన్, ఫిక్స్డ్ డేట్ పెట్టింది. ఆ డేట్ ఏంటంటే 31 డిసెంబర్ 2014. ఈ చట్టం ఏం చెప్తుంది అంటే, ఈ మూడు దేశాల నుంచి ఆరు మతాల వారు ఎవరన్నా 31 డిసెంబర్ 2014 కంటే ముందు భారతదేశంకి వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటే వాళ్ళని మేము, 5 సంవత్సరాలు అయిపోదు కదండి, 2019 కల్లా అంటే 5 సంవత్సరాలు అయిపోతుంది కదా. సో ఎవరైతే ఇంతకంటే ఈ డేట్ కన్నా ముందు వచ్చి భారతదేశానికి ఈ మూడు దేశాల నుంచి ఆరు మతాల వారు స్థిర నివాసం ఏర్పాటు చేసి ఇక్కడే ఉంటున్నట్లయితే వారికి మేము భారతదేశ యొక్క పౌరసత్వం ఇస్తాము అని చెప్పారు. సో ఈ డేట్ కూడా ఇంపార్టెంట్ అనమాట, డెడ్ లైన్ విధించింది, ఈ డేట్ విధించింది. అయితే చాలామంది గొడవలు చేశారు, అదేంటది మళ్ళీ బయట వాళ్ళు, ఇప్పటికే చాలా కాంపిటీషన్గా తయారైంది, మాకు ఉన్న వనరులు తక్కువగా ఉన్నాయి, మరి బయట వాళ్ళని ఇక్కడ తెచ్చి మేము వాళ్ళకి పౌరసత్వం అందిస్తాము అంటే వనరుల మీద దెబ్బ కొట్టినట్లు అవుతుంది, మేము ఒప్పుకోము అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తే ప్రభుత్వానికి, ప్రభుత్వం క్లారిఫై చేసింది, బాబు ఈ చట్టం వల్ల చాలా ఎక్కువ మంది వచ్చేస్తారు అనేది కేవలం అపోహ మాత్రమే, ఎందుకంటే ఇది మనం చేస్తుంది ఎవరికోసం ఇక్కడ, మైనారిటీస్ కోసము. మైనారిటీస్ అంటే ఎంతమంది ఉంటారు, తక్కువ మంది ఉంటారు. సో లెక్కలు ఇచ్చిందనమాట ప్రభుత్వం. ఏం చెప్పింది, ఈ చట్టం చేయడం వల్ల మన భారతదేశంలో కొత్తగా ఎంతమందికి పౌరసత్వం ఇవ్వాల్సి వస్తుంది అంటే, ఏం చెప్పింది అంటే, ఈ నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోండి, 31,313 ఇంతమందికి కొత్తగా పౌరసత్వం ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పింది. అంటే చాలా తక్కువ నెంబరే కదండి, కేవలం ఇంతమందికి ఇవ్వాల్సి వస్తుంది. ఇందులో కూడా చూసుకున్నట్లయితే 24,045,447 మంది హిందూస్ అండి, వీరు హిందూస్ అనమాట ఆ 31లో. నెక్స్ట్ 5,807 అనేవారు సిక్స్ అండి, సిక్స్. నెక్స్ట్ 55 ఏమో క్రిస్టియన్స్. నెక్స్ట్ 2 బుద్ధిస్టులు, 2 పార్సీలు. సో ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఈ చట్టం వల్ల చాలామంది వచ్చేస్తారు, వనరులు దెబ్బతింటే ఇది అని మీరు కంగారు పడకండి, మొత్తం భారతదేశం మొత్తం చూసుకున్నట్లయితే ఈ చట్టం వల్ల కొత్తగా ఎంతమందికి పౌరసత్వం ఇవ్వాల్సి వస్తుంది అంటే 31,313 మంది, అందులో హిందువులు కనుక చూసుకున్నట్లయితే 25,447 మంది, సిక్స్ కనుక చూసుకున్నట్లయితే 5,807, క్రిస్టియన్స్ 55, బుద్ధులు 2, పార్సీలు 2. సో ఇంతమంది మాత్రమే వస్తారు. సో దాన్ని బట్టి దానివల్ల వనరులు దెబ్బతింటాయి, హక్కులు దెబ్బతింటాయి అనే దాన్ని అవాస్తవం అని చెప్పి ప్రభుత్వం క్లారిఫై చేయడం జరిగింది. సో ఇది ఎవ్రీథింగ్ రిగార్డింగ్ సిఏఏ అండి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది క్లియర్ కదండి. ఇప్పుడు దీని గురించి చూద్దాం మ్యాటర్. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ టైమ్. ఈ పౌరసత్వ చట్టం 1955 ఉంది కదా, అది ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరణ చేశారు, ఇది మీరు ఏ బుక్లో మీరు చదివినా జనరల్గా ఇది జనరల్గా 4 టైమ్స్ అన్నట్టు ఉంటుందండి, ఎందుకంటే రీసెంట్గా పబ్లిష్ అవ్వవు కదా, ఇది రీసెంట్ 3 నెలల ముందే జరిగింది కాబట్టి, అంతకన్నా ముందు పబ్లిష్ అయి ఉంటాయి కాబట్టి బుక్స్లో మీకు 4 టైమ్స్ అని ఉంటుంది, ఎప్పుడెప్పుడు జరిగేవంటే ఇక్కడ వరకు ఏమిటంటే 2019 ఇప్పుడు, అందుకని ఇది అప్డేట్ చేసుకోండి. ఏంటి ఇక్కడ, పౌరసత్వం చట్టము ఇప్పటి వరకు 5 సార్లు సవరించాము, ఎప్పుడెప్పుడు అంటే మొట్టమొదటిసారిగా 1986లో, తర్వాత 2003లో, తర్వాత 2005లో, తర్వాత 2015లో, ఇది రీసెంట్ది, ఇప్పుడు మనం మాట్లాడుతుంది 2019లో. సో మొత్తం 5 సార్లు పౌరసత్వ చట్టంని సవరించాము. అయితే కొత్తగా చెప్తున్న సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎందుకు అంటే
టు ప్రొవైడ్ ఇండియన్ సిటిజన్షిప్ టు ద ఇల్లీగల్ మైగ్రెంట్స్. సో ఎవరైతే మన భారతదేశానికి ఇల్లీగల్గా వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారో వాళ్ళకి భారతదేశ పౌరసత్వం ఇవ్వడం కోసం చేసిన చట్టం ఇది. అయితే ఎవరెవరిని పరిగణిస్తారు ఈ చట్టం ప్రకారము, ఎవరైతే 31 డిసెంబర్ 2014 కన్నా ముందు భారతదేశానికి వచ్చి ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్న వాళ్ళకి ఇస్తారు. అయితే ఈ చట్టం అనేది ఎవరెవరికి ఇస్తుందా హక్కు అంటే 6 మతాల వారికి ఇస్తుంది. ఎవరెవరు 6 మతాలు అంటే హిందూ, సిక్స్, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్, క్రిస్టియన్స్. ఈ 6 మతాలు ఏ దేశాలు, 3 దేశాలు వరకు. ఏమేమి దేశాలు? ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్, పాకిస్తాను. ఈ 3 దేశాల నుంచి 6 మతాల వరకు ఈ డేట్ కన్నా ముందు వచ్చి భారతదేశంలో స్థిరనివాసం ఏర్పరచుకుంటే వాళ్ళకి భారతదేశ పౌరసత్వం అనేది ఇద్దాము అని అనుకుంటుంది భారత ప్రభుత్వము. దానికోసం చేసిన చట్టమే పౌరసత్వ సవరణ చట్టం 2019. అయితే ఈ చట్టం కింద ఎవరైతే అర్హులు అంటే జనరల్గా ఎన్ ఇండివిజువల్ విల్ బి కన్సిడర్డ్ ఎలిజిబుల్ ఎప్పుడు అంటే నార్మల్గా, అంటే ఎనీ ఇప్పుడు నార్మల్గా ఎవరైనా ఒక బయట దేశం నుంచి వచ్చి ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు అనుకోండి, న్యాచురలైజేషన్ ద్వారా పద్ధతి ఏంటి, ఆయన 11 సంవత్సరాలు అనేది ఉండాలి ఇక్కడ స్థిరనివాసం. అంటే లాస్ట్ గడిచిన 14 సంవత్సరాలలో 11 సంవత్సరాలు అనేది అతను స్థిరనివాసం ఏర్పరచుకోవాలి, అప్పుడే ఇస్తారు. కానీ ఇప్పుడు ఏం చెప్పింది ప్రభుత్వం, ఈ మూడు దేశాల నుంచి 6 మతాలకు మాత్రం 11 సంవత్సరాలు అక్కర్లేదు, వాళ్ళకి 5 సంవత్సరాల వరకు వాళ్ళు ఇక్కడ నివాసం ఏర్పరచుకుంటే చాలు, వాళ్ళకి మేము భారతదేశ పౌరసత్వం ఇద్దామనుకుంటున్నాము. సో ఇదండి సిఏఏకి సంబంధించి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి. నెక్స్ట్ ఏమో మనము ఎన్ఆర్సి చూద్దాం. ఇప్పుడు మనం ఈ రెండు చూసాం కదండి, సిఏబి చూసాము, నెక్స్ట్ సిఏఏ చూసాము, నెక్స్ట్ ఎన్ఆర్సీకి వద్దాం. ఎన్ఆర్సీ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. అండి ఎన్ఆర్సీ, ఎన్ఆర్సీ గురించి చూద్దాం. ఇక్కడ జనరల్గా ఏమవుతుందంటే మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపుగా 1950 నుంచి భారతదేశంకి అన్ని వైపులా వేరే పక్కన సరిహద్దుల్లో ఉన్న దేశాల నుంచి చాలామంది లక్షల్లో సంఖ్యలో ఉన్న వారు భారతదేశానికి వలసలు రావడం స్టార్ట్ అయ్యేదండి. అప్పటి నుంచి జరుగుతూనే ఉండేది, అంటే వేరే దేశం నుంచి ఇల్లీగల్గా వచ్చేసి భారతదేశంలో ఉండి ఇక్కడే సెటిల్ అయిపోయి ఇక్కడే నివాసం ఏర్పరచుకొని ఉండడం అనేది జరుగుతుంది. అంటే వలసలుగా రావడం 1950 నుంచి జరుగుతూనే ఉన్న ప్రక్రియ అన్నమాట. సిన్స్ 1950 నుంచి అది మనకి జరుగుతుంది, ఇండియాకి ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎంటర్ అవుతున్నారు. 1965-71 ఈ ప్రాంతంలో, ఈ టైంలో చాలా ఎక్కువ మంది బంగ్లాదేశ్ నుంచి మన ఈశాన్య ప్రాంతం అంటే నార్త్ ఈస్ట్కి చాలామంది వచ్చారండి. నార్త్ ఈస్ట్లో కూడా ముఖ్యంగా వాళ్ళకి దగ్గరలో అస్సాం ఉంటుంది కాబట్టి అస్సాంకి చాలామంది రావడం జరిగింది ఈ టైంలో బంగ్లాదేశ్కి. సో మనం ఇక్కడ బంగ్లాదేశ్ అనుకున్నాం కదండి, బంగ్లాదేశ్ నుంచి అస్సాంకి ఎక్కువ సంఖ్యలో వచ్చారు 65 నుంచి 71 మధ్యలో. ఎందుకు ఈ టైంలో ఎక్కువ మంది వచ్చారు అంటే 1950-71 ఆ కాలంలో అప్పుడు అది పాకిస్తాన్ కింద ఉందండి, బంగ్లాదేశ్ ఇంకా దేశంగా రాలేదు. ఆ పాకిస్తాన్లో వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ అని రెండు. 1971లో బంగ్లాదేశ్ అనేది కొత్త దేశం ఏర్పడింది. దాని తర్వాత కూడా ఈ వలసల ప్రక్రియ ఆగలేదండి, జరుగుతూనే ఉండింది. సో 65-71 ప్రాంతంలో కూడా ఎక్కువ మంది ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ అస్సాంలో ఉంటున్న లోకల్స్ ఉంటారు కదండి, స్థానికులు, వారు కనుక చూసుకున్నట్లయితే ఈ 75 ఆ సమయం వచ్చేసరికి అక్కడ చూసింది ఎట్లా తయారైందంటే, ఈ బయట నుంచి వచ్చిన వారు ముఖ్యంగా వాళ్ళ వనరులను ఆక్యుపై చేయడం, వాళ్ళు హక్కులని హరించే వేసే విధంగా ఉండడం. అంటే ఇప్పుడు ఉంటుంది కదండి స్ట్రగుల్, ఎప్పుడన్నా ఒక ప్రాంతంకి ఇంకో బయట ప్రాంతం నుంచి వస్తే వాళ్ళు ఎట్లయితే మా ఉద్యోగాలు పోతున్నాయని, మా నీరు దెబ్బతింటుందని, అవన్నీ ఇంకా రకరకాల వనరులన్నీ దెబ్బతింటున్నాయి అని చెప్పి వారి వల్ల అని చెప్పి వీళ్ళు గొడవ చేయడం స్టార్ట్ చేశారు. అస్సాంలో కూడా 1975 నుంచి స్టార్ట్ చేశారండి బాగా స్ట్రగుల్, రివోల్ట్ చేశారు 1975 నుంచి ఎక్కువగా చేశారు. ఈ వలసలని ఎవరైతే వచ్చారో వాళ్ళని తిరిగి వెనక్కి పంపించేసేయండి, వాళ్ళ వల్ల వనరులు అవన్నీ బాగా దెబ్బతింటున్నాయి అని చెప్పి. నెక్స్ట్ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అనే ఒక ఆర్గనైజేషన్ సంస్థ కూడా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, AASU అంటాము. ఈ సంస్థ కూడా ఎక్కువ అంటే చాలా ఎక్కువ ఇంటెన్సిటీతో
ఉద్యమం అనేది చేసింది. ఎవరైతే ఇట్లా వలసగా వస్తున్నారో, చాలామంది వలుస్తున్నారో, వాళ్ళ వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు వెనక్కి పంపించేయండి అనే ఒక దీంతో చేశారు. అయితే ప్రభుత్వం అక్కడ చాలా గొడవలు అయినాయి అనమాట. అందుకని ప్రభుత్వము ఇందిరాగాంధీ సమయంలో వీళ్ళు ఇందిరాగాంధీ కలిసి ఒక డీల్ లాగా పెట్టుకుంటారు. దాంతో 1983లో ఒక చట్టంని తయారు చేస్తుంది భారత ప్రభుత్వం. అదే ఐఎండిటి చట్టం అంటాము. ఫుల్ ఫాము ఇల్లీగల్ మైగ్రెంట్స్ డిటర్మినేషన్ బై ట్రిబ్యునల్. యాక్ట్ 1983 అంటాం, ఐఎండిటి చట్టం అంటాం. ఈ చట్టం ప్రకారం ఏమన్నారంటే అప్పుడు ప్రభుత్వం, మేము ఒక ట్రిబ్యునల్ని కోర్టు లాంటిది ఏర్పాటు చేస్తాము, ఆ కోర్టు నిర్ణయిస్తుంది ఎవరు అక్రమ ఇక్కడ వలసదారులో ఇల్లీగల్ మైగ్రెంట్స్, వారిని బ్యాక్కి పంపిస్తాము అని చెప్పారు. దాంతో గొడవలు కొంత చల్లారాయనమాట. అయితే ఇది ఏదైతే ఉందో ఈ చట్టము అంత ఎఫెక్టివ్గా లేదు, అనుకున్న స్థాయిలో పనిచేయలేదు, ఏమీ పెద్ద ఇంప్రూవ్మెంట్ జరగలేదు. దానితో మళ్ళీ అస్సాంలో ఉద్రిక్త పరిస్థితి అనేది స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచో వీళ్ళు గొడవ చేయడం స్టార్ట్ చేశారు. దీని మీద ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు కాబట్టి చాలామంది సుప్రీంకోర్టుని ఆశ్రయించారండి. దీనివల్ల ఏం ఇంప్రూవ్మెంట్ లేదు, సుప్రీంకోర్టు మీరు దయచేసి ఇందులో జోక్యం చేసుకొని మాకు సరైన న్యాయం చేయండి అని చెప్పి సుప్రీంకోర్టులో చాలా కేసెస్, పిటిషన్స్ అనేవి రావడం జరిగింది. దీంతో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, రెండు వేల పదమూడులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు చేసిన చట్టము అంత అనుకున్న స్థాయిలో ఫలితాలు ఇవ్వట్లేదు, అందుకనే మీరు ఏం చేస్తారంటే ఎన్ఆర్సి ప్రక్రియని చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ప్రభుత్వానికి. దాంతో ప్రభుత్వము 2013 నుంచి ఎన్ఆర్సి అనే ప్రక్రియని చేయడం స్టార్ట్ చేశారు. ఎన్ఆర్సి అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. అసలు ఎన్ఆర్సి అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఎన్ఆర్సి అంటే ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం ప్రాంతం ఉందంటే, ఈ అస్సాం ప్రాంతం అంతా ఈ ఆఫీసర్స్ వీళ్ళు తిరుగుతారండి. తిరిగి ప్రతి మనిషి యొక్క డీటెయిల్స్ తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఒక ఆఫీసెస్ ఏర్పాటు చేస్తారనమాట. మన ఆధార్ కోసం ఎట్లాగైతే ఆఫీసెస్ ఏర్పాటు చేస్తారు, అట్లా ఆఫీస్ ఏర్పాటు చేస్తే ఇక్కడ ప్రతి వ్యక్తి ఆఫీస్కి వెళ్ళి నేను అస్సాం లేదా భారతదేశానికి చెందిన వాడినే, సిటిజన్నే అని నిరూపించుకోవాలి. ఎట్లా నిరూపించుకోవాలి ఇతను అంటే, మా తాత ముత్తాత ఆ టైం నుంచి ఇతనుకున్న ఆ లీనియేజ్ అంతా నిరూపించుకోవాలి. ఇదిగోండి మా తాతయ్య పేరు ఇది, మా నాన్న పేరు ఇది, వాళ్ళందరూ ఇక్కడే ఉండేవారు, వాళ్ళకున్న కార్డ్స్ ఇవ్వండి, ఇదిగోండి వాళ్ళ మా యొక్క గ్యాస్ బిల్ ఇది, ఎన్నాళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాము, ఇవి మా ఆస్తులు, సో ఇక్కడ మేము లోకల్లు స్థానికులము అని వాళ్ళు నిరూపించుకోవాలి. వాళ్ళ తాత ముత్తాతల నుంచి నిరూపించుకోవాలి. 1971 నుంచి ఆ టైం నుంచి వాళ్ళ లీనియేజ్ అస్సాంలోనే ఉంటుంది అని నిరూపించుకోవాలి. ఏ కారణం చేత కానీ నిరూపించుకోలేకపోతే వాళ్ళని సిటిజన్గా పరిగణించము, వాళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్గా పరిగణిస్తాము. సో ఈ ఎన్ఆర్సి ప్రకారం ఏంటి అంటే, మనము ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళమే అని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంటుంది. మనము తాత ముత్తాతల నుంచి నిరూపించుకోవాలి మనం ఇక్కడికి చెందిన వాళ్ళమే అని చెప్పి. అది నిరూపించుకోకపోతే వాళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్గా పరిగణిస్తారు. అయితే లిస్ట్, ఈ ఎన్ఆర్సి ప్రక్రియ జరిగిందండి, ఇది ఈ కనుక్కోవడమైన లిస్ట్ జరిగింది. ఈ ఎన్ఆర్సి ప్రక్రియ దాదాపుగా 4 ఇయర్స్ జరిగిందండి. 4 సంవత్సరాలు పట్టింది మొత్తం అస్సాంలో ఆ ప్రక్రియను జరపడానికి. దాదాపుగా 53,000 స్టాఫ్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీనికి ఖర్చు ఎంత అయింది అంటే 1200 కోట్లు అయిందండి. ఎన్ఆర్సి అస్సాంలో కండక్ట్ చేయడానికి 1200 కోట్ల ఖర్చు అయింది. 53,000 ఆఫీసర్లు ఇందులో పనిచేశారు. 4 సంవత్సరాలు పట్టింది. ఇవంతా వీళ్ళ శ్రమ వల్ల ఫలితంగాను 30 అంటే అస్సాంలో మొత్తం వచ్చిన అప్లికేషన్స్, అంటే మొత్తం అప్లై చేసుకున్న వారు మొత్తం కనుక చూసుకున్నట్లయితే 3,30,00,000 మంది. అంటే అస్సాంలో మొత్తం 3,30,00,000 మంది మేము అస్సాంకి చెందిన వాళ్ళం, అంటే అస్సాంలో ఉంటున్న ప్రజలు అనుకోండి, పాపులేషన్ అనుకోండి, అంతమంది అప్లై చేసుకున్నారు. అంటే అంతమంది ఉంటున్నారు అస్సాంలో. వీళ్ళల్లో 19,00,000 మాత్రం వీరు అస్సాంకి చెందినవారు అని నిరూపించుకోలేకపోయారు అని చెప్పింది. ఎంతమంది, చాలా ఎక్కువ నెంబర్ అండి ఇది. 19,00,000 మంది ఫెయిల్డ్ టు ప్రూవ్ వీళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్స్గా పేర్కొన్నారు. ఈ 19,00,000 మందిని, ఇది చాలా పెద్ద నెంబర్ అండి. ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ నెక్స్ట్ ఏమవుతుంది వీళ్ళ పరిస్థితి అంటే,
ఫస్ట్ వెంటనే పంపించేస్తారంటే వెంటనే పంపించరండి. ఫస్ట్ వీళ్ళని డిటెన్షన్ సెంటర్స్ అని ఉంటాయి. ఇవి ఒక మినీ జైల్స్ లాగా ఉంటాయండి, ఒక చిన్న జైల్స్ లాగా. సో డిటెన్షన్ సెంటర్స్ అని ఉంటాయి. మొదట్లో వీళ్ళని డిటెన్షన్ సెంటర్స్లో కొన్నాళ్ళు ఉంచి ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారో కనుక్కొని వాళ్ళని వాళ్ళ దేశంకి పంపించి వేయడం జరుగుతుంది. సో ఇదనమాట మొత్తం ప్రాసెస్. అయితే ఇక్కడ ఈ 19 లక్షల్లో చాలామంది జెన్యున్గా అస్సాం నుంచి ఎంతోమంది ఎంతో కాలం నుంచి అస్సాంలో ఉన్నవారు ఉన్నారండి. కాకపోతే చాలా కారణాల వల్ల వాళ్ళు నిరూపించుకోలేకపోయారు. వాళ్ళు కూడా గొడవ చేశారు, మేము ఎప్పుడో తాత ముత్తాతల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము, మమ్మల్ని మా లిస్టు లేదండి, ఈ ఫైనల్ ఇచ్చిన రిపోర్ట్ దాంట్లో మాకు మేము అస్సాంకి చెందిన వాళ్ళం కాదు అనే లిస్టులో మా పేరు కలిపారు, అది చాలా ఆశ్చర్యంగా ఉంది, అది చాలా తప్పులు అండి అని చెప్పి కొంతమంది గొడవ చేయడం కూడా జరిగింది. సో ఇది ఎన్ఆర్సీకి సంబంధించిందనమాట. అయితే ఇక్కడ ఎన్ఆర్సీకి సిఏఏకి ఒక లింక్ ఉంది. అస్సాంలో ఎందుకు ఇప్పుడు మళ్ళీ గొడవ చేస్తున్నారు అంటే సింపుల్, ఇప్పుడు అస్సాంలో ఈ సిఏఏ పైన చాలా గొడవ చేస్తున్నారు అస్సాం వాళ్ళు. ఎందుకు అంటే చూడండి, మీరు ఎన్ఆర్సీ చేశారు, మేము చాలా హ్యాపీ. నెంబర్ వన్, ఎన్ఆర్సీలో 19 లక్షల మంది దాకా ఇక్కడ ఇల్లీగల్ మైగ్రెంట్స్గా పేర్కొన్నారు, వాళ్ళని పంపించేస్తామంటున్నారు, వెరీ హ్యాపీ. మరి ఇప్పుడు కొత్తగా సిఏఏ తెచ్చారు, ఆ సిఏఏ ప్రకారం ఏంటి? మరి ఎవరైతే ఈ 3 దేశాల నుంచి వచ్చిన వారు, ఈ 6 మతాల వారు ఉన్నారో వాళ్ళని మేము ఇల్లీగల్ మైగ్రెంట్స్గా పరిగణించము, వాళ్ళని ఎక్కడ పౌరసత్వం, వాళ్ళకి పౌరసత్వం మేము ఇస్తాము అంటున్నారు. అంటే ఇక్కడ ఈ వీళ్ళు ఉన్నారు చూడండి, వీళ్ళల్లో ముస్లిమ్స్ నాన్ ముస్లిమ్స్ ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, వేరే దేశం నుంచి చొరబడి వచ్చి ఉన్నవారు, ఈ మతాలకు చెందినవారు, ఈ 3 దేశాల నుంచి వచ్చిన వారైతే వాళ్ళకి భారత పౌరసత్వం ఇస్తామంటున్నాం కదా. అంటే మీరు అక్రమ వలసదారులని గుర్తించినట్లే గుర్తించి వాళ్ళు మళ్ళీ కొంతమందికి భారతదేశ పౌరసత్వం ఇస్తాము అంటున్నారు, మరి మాకు ఏం లాభం అండి అది, అది కరెక్ట్ కాదు అని చెప్పి వీరు గొడవ చేయడం స్టార్ట్ చేశారు అస్సాం వాళ్ళు. వీళ్ళని కాపాడడం కోసమే, ఎవరైతే నాన్ ముస్లిమ్స్ ఉన్నారో ఈ 19 లక్షల్లో వాళ్ళని కాపాడడం కోసమే ఈ చట్టం చేస్తున్నారు ప్రభుత్వం అని కూడా వీళ్ళు ఆరోపణ చేస్తున్నారన్నమాట. సో అది అస్సాం వాళ్ళు అందుకు గొడవ చేస్తున్నారు దీనికి సంబంధించిన. వాళ్ళ బాధ ఏంటంటే ఎవరు ఏ మతమైతే ఏంటండి, ఏ దేశం నుంచి వస్తే ఏంటి, వాళ్ళు అక్రమ వలసదారులు, వాళ్ళని పంపించేయాల్సిందే, ఎందుకు పర్టికులర్గా ఏది మతాలు అయితే వాళ్ళకి శరణం ఇవ్వడం అది తప్పు అని చెప్పి అస్సాం వాళ్ళు భావిస్తున్నారు. నెక్స్ట్ ఇది ఎన్ఆర్సీకి సంబంధించిందండి. అయితే ఇక్కడ ప్రభుత్వము ఈ ఎన్ఆర్సీ ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని 2021 నుంచి దేశం మొత్తం చేస్తాము అని చెప్తున్నారండి. అంటే ఇప్పుడు కేవలం ఓన్లీ అస్సాంలో మాత్రమే చేశారు కదా, ఇది యాక్చువల్గా మొట్టమొదటిసారిగా ఎన్ఆర్సీ అనేది 1951లో చేశారండి. కొంచెం లైట్గా చేశారు, అంత సీరియస్గా చేయలే. తర్వాత ఎప్పుడు అసలు దీని గురించి ప్రస్తావన లేదు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు 2013లో గవర్నమెంట్కి ఆర్డర్ వేసిందో అప్పుడు అస్సాం రాష్ట్రానికి మాత్రమే ఫుల్ ఫ్లెడ్జ్గా ఎన్ఆర్సీ అనే ప్రక్రియ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే 2021లో మేము దేశమంతటా ఎన్ఆర్సీని అంటే నిర్వహిస్తాము అంటున్నారు. అంటే దేశం అంటే ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం యొక్క ఆరోపణ ఏంటి, ఒక్క అస్సాంలో చేస్తేనే అస్సాంలో మాత్రమే 19 లక్షల మంది అక్రమ వలసదారులు ఉన్నారని తేలితే మొత్తం భారతదేశం కనుక ఈ ప్రక్రియ జరిపినట్లయితే ఎంతమంది బయటకు వస్తారు, వాళ్ళని మనం పంపించి వేస్తాము బ్యాక్, దాంతో మన వనరులను మనమే ఎఫెక్టివ్గా వాడుకోవచ్చు అన్నది ఒక పాయింట్. రెండో పాయింట్, ఇట్లా అక్రమ వలసదారులుగా వచ్చిన వాళ్ళు స్మగ్లింగ్కి గాను పాల్పడుతున్నారు, క్రైమ్స్కి నేరాలకు పాల్పడుతున్నారు, టెర్రరిజంకి వీళ్ళు కారణమవుతున్నారు, నేరాలు కూడా తగ్గుతాయి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మరి 2021లో ఎన్ఆర్సీ పూర్తిగా భారతదేశం అంతటా వీళ్ళు నిర్వహిస్తే మనందరము కూడా మన తాత ముత్తాతల నుంచి ఇక్కడే ఉంటున్నారు, మనం ఇక్కడ వాళ్ళమే అని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంటుందన్నమాట. అది ఎన్ఆర్సీ గురించి. నెక్స్ట్ ఒకవేళ వీళ్ళ పూర్వీకులకి, రేష్మా గారు అడుగుతున్నాడు, ఒకవేళ వాళ్ళ దగ్గర వాళ్ళ పూర్వీకులు ఐడి ప్రూఫ్ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అదే వచ్చిందండి చాలామందికి. 19 లాక్స్లో ప్రాబ్లం ఏంటంటే చాలామంది పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి
ఎడ్యుకేషన్ అట్లాగా ఇల్లిటరేట్గా ఉన్న పరిస్థితుల్లో చాలామంది దగ్గర ఫామ్స్ అనేవి నిరూపించుకునే ఫామ్స్ లేవు వాళ్ళ దగ్గర, ఏమైనా ఇట్లా భూమికి సంబంధించిన భూమి పట్టాలు కానీ అవన్నీ లేకుండా ఉన్నాయి. చాలామందికి ఆ ప్రాబ్లం ఉంది. అందుకని చెప్పి ఆ 19 లక్షలు కూడా చాలామంది జెన్యున్ ఉన్న వాళ్ళు కూడా అందులో ఇంక్లూడ్ అయ్యారు. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఒక అవకాశం ఇస్తాము మీకు, ఒక చిన్న ట్రిబ్యునల్ లాంటిది ఏర్పాటు చేస్తాము, వాటిలో ఎవరైతే 19 లక్షల్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వారు వీళ్ళు అప్రోచ్ అవ్వచ్చు, పరిశీలిస్తారు అని అన్నారు. సో వాళ్ళకి సమ్ టైప్ ఆఫ్ రిలీఫ్ ఇవ్వడానికి ప్రభుత్వం ట్రై చేస్తుందండి. అందులో ఎవరైనా జెన్యున్గా ఉండి ప్రూవ్ చేసుకోలేకపోవడం వల్ల ఆ లిస్టులో ఉండగలిగితే. ఎన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి ప్రూవ్ చేయాలని కిరణ్ గారు అడుగుతున్నారండి. వీళ్ళు యాక్చువల్గా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 1971 ఆ ప్రాంతం నుంచి ఇక్కడే అస్సాంలోనే ఉంటున్నట్టు మీరు ప్రూవ్ చేసుకోవాలండి, అప్పుడే మీరు సిటిజన్ అక్కడ సిటిజన్గా మేము రిజిస్టర్ అయినట్టు మేము భావిస్తాం, అక్కడి నుంచి మీరు ప్రూవ్ చేసుకోవాలండి, తాత ముత్తాతల నుంచి 71 నుంచి అన్నట్టు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎన్ఆర్సీ చూసాం కదండి, నెక్స్ట్ ఎన్పిఆర్ గురించి చూద్దాం. ఎన్పిఆర్ గురించి చూద్దాం. ఎన్పిఆర్ అంటే నేషనల్ పాపులేషన్. కేవలం ఎంతమంది మన భారతదేశంలో ఉంటున్నారు స్థిర నివాసం ఏర్పరచుకొని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. వారు అక్రమంగా వచ్చారా ఎవరు ఏంటి అనేది ఏం చూడదు. ఇది ఓన్లీ పాపులేషన్ లెక్కించడం కోసం అండి ఈ ప్రక్రియ, ఓన్లీ పాపులేషన్ లెక్కించడం కోసం ఈ ప్రక్రియ. ఎవరెవరు ఉంటున్నారు ఇక్కడ, ఎప్పటి నుంచి ఉంటున్నారు అట్లాంటివి మాత్రమే లెక్క పెట్టేదే ఈ ఎన్పిఆర్. సో ఈ ఎన్పిఆర్లో మనకి దాదాపు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి, ఆ క్వశ్చన్స్ వాళ్ళు అడగడం జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్ళి. సో అది మనం ఆన్సర్ చేయాలి. అయితే సెన్సెస్ అని ఉంటుంది మనకి ఇంకో ప్రక్రియ, మరి సెన్సెస్ కూడా దాదాపుగా ఎన్పిఆర్ లాంటిదే ఉంటుంది, డిఫరెన్స్ చాలా తక్కువ ఉంటుంది రెండింటి మధ్య డిఫరెన్స్. అందుకనే చాలామంది ఏమంటారంటే ఎన్పిఆర్ ఎప్పుడైనా ప్రభుత్వం కండక్ట్ చేస్తామంటే ఎన్పిఆర్ ఎందుకంటే ఆల్రెడీ సెన్సెస్ నిర్వహిస్తున్నారు, సెన్సెస్లో దాదాపుగా 65 ప్రశ్నలు అడుగుతారండి మనల్ని, మీకు వచ్చే ఆదాయం ఎంత, మీరు ఈ మధ్యన ఎక్కడికైనా ఫారిన్ కన్నా ఎక్కడికైనా వెళ్ళారా, ఇట్లాంటి 65 క్వశ్చన్లు అడుగుతారు. అవన్నీ తీసుకున్నప్పుడు మళ్ళీ అందులో కొంత భాగమైన ఎన్పిఆర్ని మళ్ళీ సపరేట్గా ఎందుకు చేయడము అంటారు. కాబట్టి సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్ఆర్సీ అంటే మన సిటిజన్షిప్ మనం ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలి, మనం ఇక్కడ స్థిర నివాసం అని మనం ప్రూవ్ చేసుకోవాలి. ఇది మనం ప్రూవ్ చేసుకోలేకపోతే మన పౌరసత్వం దెబ్బతింటుంది. ఎన్పిఆర్ అంటే కేవలం మనం ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాము, ఇక్కడ నివాసమై ఉంటున్నామా లేదా, అట్లాంటి నార్మల్ క్వశ్చన్సే అని అడుగుతారు. ఎన్పిఆర్లో మనం ఏమి చెప్పకపోయినా, మనం ప్రూవ్ చేసుకోలేకపోయినా మన పౌరసత్వానికి ఎటువంటి భంగం అనేది ఉండదు. సో ఇది ఎన్పిఆర్కి సంబంధించి. నెక్స్ట్ మనం సెన్సస్ గురించి మాట్లాడుకుంటే, మొట్టమొదటిసారిగా మనకి 1871 ఆ ప్రాంతంలో సెన్సస్ నిర్వహించారండి. సో సెన్సస్ అంటే ఏం లేదు, ఒక 65 ప్రశ్నలతో కూడిన ప్రశ్నపత్రం అందరినీ వెళ్ళి ఇంటింటికి అడుగుతారు. ఇది ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. లాస్ట్గా జరిగిన సెన్సస్ 2011, నెక్స్ట్ టైం 2021లో జరుగుతుంది. ఈ సెన్సస్లో దేశ జనాభా ఎంత, అందులో మహిళలు ఎంతమంది, జెంట్స్ ఎంతమంది, సెక్స్ రేషియో ఎంత ఉంది, ఈ వర్క్ అంటే డిఫరెంట్ కాస్ట్ ఎస్సీ పాపులేషన్ ఎంత ఉంది, ఎస్టీ పాపులేషన్ ఎంత ఉంది, బీసీ పాపులేషన్ ఎంత, సో ఆ టైప్ అంతా స్టాటిస్టిక్స్ కోసము మనకి సెన్సెస్ అనేది నిర్వహిస్తారు. ఎందుకు స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, డేటా అనేది ఏ పని చేయాలన్నా డేటా ఉండాలి. ప్రభుత్వం ఒక పథకం అమలు చేయాలన్నా, ఒక పథకం అనేది తయారు చేయాలన్నా, ఆ పథకం యొక్క ఫలితాలు ఎవరెవరికి అందుతున్నాయని విశ్లేషించాలన్నా, అది ఏం చేయాలన్నా మనకి డేటా అనేది ఇంపార్టెంట్. సో ఆ డేటా కోసం నిర్వహించేదే అనమాట ఇవన్నీ. సెన్సెస్ అండ్ ఎన్పిఆర్ ఆల్మోస్ట్ సేమ్ సార్ అంటే అండి, ఎస్ అండి, సెన్సెస్ అండ్ ఆల్మోస్ట్ సేమ్ అండి. జస్ట్ ఇందులో 65 క్వశ్చన్స్లో దాదాపు ఒక 4 క్వశ్చన్స్ మాత్రం ఈ ఎన్పిఆర్లో, మనకి ఎన్పిఆర్లో అడిగిన ఒక 2 క్వశ్చన్స్ సెన్సెస్లో ఉండవు, ఇందులో అడిగిన 4 క్వశ్చన్స్ మనకి ఇందులో ఉండవు, మైనర్ డిఫరెన్సే. సో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఎన్పిఆర్ సెన్సెస్కి. ఇప్పుడు నేను మనకి సిఏఏకి సంబంధించి ఇక్కడ నేను మీకు క్వశ్చన్ ఇక్కడ అడుగుతాను చూడండి, ఏ విధంగా వస్తుంటే ఇవి మనం చూద్దాం. సో ఇక్కడ ఏమంటున్నారు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రొవైడ్స్ దట్ ద 6 పెర్సిక్యూటెడ్ కమ్యూనిటీస్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ టు హూ ఎంటర్డ్ ఇండియా ఆన్ ఆర్ బిఫోర్ డాష్ విల్ నాట్ బీ ట్రీటెడ్ యాజ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటున్నాడు. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఇది ఆల్రెడీ మనం చూసాం కదా కాన్సెప్ట్. సిఏఏకి సంబంధించిందండి క్వశ్చన్, సిఏఏ నరేష్ గారు సిఏఏకి అనమాట, ఇందాక చదివాం కదా, అంటే ఈ కమ్యూనిటీ వాళ్ళు ఎన్ఆర్సీ అన్నట్టు కదా సిఏఏ.
ఫస్ట్ ఆన్సర్ లలిత గారు ఇచ్చారండి, వెరీ కరెక్ట్. సో ఈ కాన్సెప్ట్ చదివితే మనం ఎట్లా ఇచ్చినా క్వశ్చన్స్ పెట్టచ్చు. సో దీని ఆన్సర్ రైట్ అందరూ బాగా చెప్తున్నారు. 31 డిసెంబర్ 2014, కీప్ ఇట్ అప్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ 6 కమ్యూనిటీస్ ఉన్నాయి కదండి, 6 మతాల వారు ఉన్నారు కదా, అయితే వాళ్ళకి 11 ఇయర్స్ రిక్వైర్మెంట్, నార్మల్గా అయితే ఎవరికైనా 11 ఇయర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది, అయితే ఈ 3 దేశాల నుంచి 6 కమ్యూనిటీలకి ఎన్ని సంవత్సరాలకు ఆ రిక్వైర్మెంట్ని తగ్గించారు అంటున్నాడు ప్రశ్న. ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ అండి. లైక్ ఫస్ట్ 5 అని చాలామంది చెప్తారు, రాకేష్, రెడ్డి, రేష్మ, కిరణ్, వెరీ గుడ్, బాగా చెప్తున్నారండి ఆన్సర్. సో 5 ఇయర్స్కి తగ్గించారు 11 ఇయర్స్ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రొవిజన్స్ ఆఫ్ ద సిఏఏ ఫర్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ విల్ నాట్ అప్లై టు ద ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ విచ్ స్టేట్స్. ఈ కాన్సెప్ట్ ఒకటి ఉంటుందండి, మనము ఈ పౌరసత్వకి సవరణ చేసిన చట్టం చేసాం కదా, ఎవరన్నా భారత భూభాగంలోకి వచ్చి 5 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది అని, అయితే ఈ చట్టము ఏ ప్రాంతాలకు వర్తించదు అంటున్నాడు ఇక్కడ క్వశ్చన్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఏ ప్రాంతాలకు వర్తించదు అంటే 6th షెడ్యూల్లో పేర్కొన్న, సిక్స్త్ షెడ్యూల్లో పేర్కొన్న ట్రైబల్ ఏరియా స్టేట్స్కి వర్తించదు. 6th షెడ్యూల్లో మేరకున్న ట్రైబల్ ఏరియాస్కి వర్తించదు అంటే ఏమేమి వస్తాయి ఇక్కడ 6th షెడ్యూల్లో అంటే, ఏఎం, టీఎం అని మనం అనుకున్నాం కదా, అంటే అస్సాం రాష్ట్రం కాదండి, ఆ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలని మనము 6th షెడ్యూల్లో ఇవి ట్రైబల్ ఏరియాస్ అని గుర్తిస్తామన్నమాట. ఆ మొత్తం రాష్ట్రంలో కొంత ప్రాంతాలని ట్రైబల్ ఏరియాస్ అని గుర్తిస్తాం, ఆ ట్రైబల్ ఏరియాస్కి ఇది వర్తించదు, ఈ చట్టం వర్తించదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రిటిక్స్ ఆర్గ్యూ దట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సిఏఏ ఇస్ వైలేటింగ్ డాష్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఈ చట్టం చేసింది ప్రభుత్వం, సిఏఏ అనే చట్టం చేసింది ప్రభుత్వం, అయితే క్రిటిక్స్ కొంతమంది ఉంటారు కదండి, ఆ క్రిటిక్స్ ఏమంటున్నారంటే ఈ చట్టం చాలా రాంగ్, ఎందుకంటే మన రాజ్యాంగంలోని ఇది 2 ఆర్టికల్స్ని ప్రధానంగా వైలేట్ చేస్తుంది అంటున్నారు, అంటే 2 ఆర్టికల్స్కి వ్యతిరేకంగా ఉంది ఈ చట్టం అని. ఏం ఆర్టికల్స్ అంటే నేను మీకు ఇక్కడ చెప్తా చూడండి, ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 15, ఈ 2 ఆర్టికల్స్కి ఇది వైలేషన్గా ఉంది అని చెప్తున్నారు, వ్యతిరేకంగా ఉంది ఈ చట్టం అంటున్నారు. ఎందుకంటే ఆర్టికల్ 14 ఏమంటుందంటే ఈక్వాలిటీ గురించి అంటుందంటే, ప్రభుత్వము కుల, మత, వర్గ, ఎక్కడ పుట్టారు అనే వాటి ఆధారంగా చేసుకొని వివక్షత, డిస్క్రిమినేట్ చేయకూడదు అని చెప్తుంది. మరి ఇక్కడ చూపిస్తున్నారు కదండి, ఈ మతం వారు అని మతం పరంగా డిస్క్రిమినేట్ చేస్తున్నారు, ఈ 3 దేశాల వారు అని కూడా డిస్క్రిమినేట్ చేస్తున్నారు. సో ఆర్టికల్ 15 కూడా ఇది వైలేట్ చేస్తుంది అని చెప్పి క్రిటిక్స్ అంటున్నారు. అయితే వీటికి రీజన్స్ ఇందాక మనం అనుకున్నాం కదా, 3 కాంట్రవర్సీ ఉంటే దానికి రిప్లై ప్రభుత్వం ఏమిచ్చింది అని చెప్పి. సో జస్ట్ క్రిటిక్స్ ఇట్లాగా చెప్తున్నారనమాట ఈ క్వశ్చన్ అది. సో ఏం ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దెబ్బతింటాయి అంటే 14, 15. నెక్స్ట్ దీనికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఎన్ఆర్సి ఫస్ట్ టైం ఎప్పుడు చేశారు, ఒకసారే చేశారు అస్సాంలో, ఇప్పుడు చేసింది కాకుండా ఎన్ఆర్సి అనేది ఇప్పుడు ముందు చూసుకున్నట్లయితే కేవలం ఒకసారి ఇప్పటి వరకు భారతదేశం చరిత్రలో చేశారు, ఎప్పుడు అదే అని అడుగుతున్నాడు. సో ట్రై చేయండి. నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ జస్ట్ అది సిటిజన్షిప్ చట్టం వచ్చింది సంవత్సరం అండి అది. ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడంటే, ఎన్ఆర్సి మొట్టమొదటిగా మన దేశంలో ఎప్పుడు నిర్వహించారు అని అడుగుతున్నాడండి. సో 51 అని ఫస్ట్ టైం రేష్మా షేక్ అన్నారు, రాజేశ్వరి, స్వామి, భానుప్రకాష్. 55 కొంతమంది ఆప్షన్స్ ఇస్తున్నారు. 55 కేవలం పౌరసత్వ చట్టం, సిటిజన్షిప్ యాక్ట్ చేసింది 55లో అండి. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటి, ఎన్ఆర్సి మొట్టమొదటిసారిగా మనం ఎప్పుడు చేశారు అంటే, మనం ఆల్రెడీ ఇందాక స్లైడ్లో చెప్పుకున్నాం కదండి,
లైక్ ఇందాక స్లైడ్లో ఎన్ఆర్సీ కనుక చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా మనము 1951లో చేసాము అని మనం చెప్పుకోవడం జరిగిందండి. ఇక్కడ 1951లో సెన్సస్ అండి, 1871. ఓకే, ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఇప్పటి వరకు కేవలం ఒకసారే చేసాము, 1951 అని పాయింట్ అయితే ఉంటుందండి. ఇదిగోండి 1951 ఇక్కడ చెప్పాను చూడండి మీకు, ఫస్ట్ టైం ఎన్ఆర్సి 1951లో చేశారు భారతదేశంలో అని చెప్పాను కదా. అప్పటి నుంచి మళ్ళీ లేదు, మళ్ళీ ఇప్పుడు అస్సాంలో చేయడం జరిగిందని ఈ పాయింట్ అనమాట. ఎన్ఆర్సి వాస్ రిలీజ్డ్ ఆన్ విచ్ డేట్, ఏ రోజున ఫైనల్ లిస్ట్ ఆఫ్ అస్సాం ఎన్ఆర్సి ప్రభుత్వము విడుదల చేసింది అంటున్నాడండి. ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. రవలి గారు 2013 అంటున్నారండి, కాదు మనకి ప్రసాద్ గారు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు ఫస్ట్. లలిత గారు కరెక్ట్ ఇచ్చారు, శివ ఎస్ అందరూ కరెక్ట్ ఇస్తున్నారు. సిద్దపల్లి అయిన అతను ఆగస్ట్ 30 అంటున్నారండి, ఆగస్ట్ 31 అండి ఎగ్జాక్ట్గా. సో ఆగస్ట్ 31 2019 ఈ రోజున మనము ఫైనల్ లిస్ట్ ఆఫ్ ఎన్ఆర్సీ అనేది ప్రభుత్వం రిలీజ్ చేసింది. నెక్స్ట్, హౌ మెనీ అప్లైడ్ ఫర్ ఎన్ఆర్సి అండ్ హౌ మెనీ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద ఫైనల్ లిస్ట్ అంటాడు. అంటే ఎంతమంది అప్లై చేస్తారు, ఎంతమందికి చోటు చక్కలేదు ఎన్ఆర్సి అంటే మనం చదివాం కదండి, 3.3 కోట్ల 30 లక్షల మంది చేశారు, అందులో 19 లక్షల మందికి రాలేదు. నెక్స్ట్ ఎన్పిఆర్ ఫుల్ ఎన్పిఆర్ గురించి చూడండి, ఎన్పిఆర్ మనం ఆల్రెడీ చదివాం కదా, ఇది అంటే మెటీరియల్ అనమాట. ఎన్పిఆర్కి సంబంధించి చూడండి, ఎవరైతే జనరల్గా ఒక దేశంలో నివాసంగా ఉంటున్నారో, రెసిడెంట్గా ఉంటున్నారో, దాని ఆ లిస్టునే ఎన్పిఆర్ అంటాం. ఇందులో కేవలం ఎవరైతే ఇక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళ లిస్ట్ అనమాట, అంతేగాని వీళ్ళు పౌరులా వేరే దేశం వల్ల ఎవరా అని చూడరు. ఓన్లీ వాళ్ళు నివాసం ఉంటున్నారా మన దేశంలో, అంతే, ఆ నివాసం ఉంటున్న లిస్టే అనమాట కేవలం. అయితే నివాసస్తులు ఇక్కడ ఇక్కడ నివాసిస్తులు అని ఎవరిని అంటాము అంటే, ఎవరన్నా ఒక ప్రాంతంలో 6 నెలలుగా గడిచిన 6 నెలలుగా ఇదే ప్రదేశంలో నివసిస్తూ ఇంకొక 6 నెలల వరకు ఎట్లీస్ట్ కనీసం ఇంకొక 6 నెలల వరకు అదే ప్రాంతంలో నివసించాలి అని భావిస్తుంటే వాళ్ళని మనము నివాసితులుగా మనము గ్రహిస్తాం, మనం కన్సిడర్ చేస్తాము. వీ కన్సిడర్ దెమ్ ఎస్ రెసిడెంట్స్ ఇన్ దట్ ఏరియా. సో ఎన్పిఆర్ గురించి వచ్చేసరికి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అనేది అండి, ఇది మనకి జనరల్గా ఎవరైతే రెసిడెంట్ ఇక్కడ నివాసం ఏర్పరచుకుని ఉన్నారో వాళ్ళ లిస్టే అనమాట ఎన్పిఆర్ అనేది. నెక్స్ట్, బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకున్నట్లయితే ఎన్పిఆర్ ఫస్ట్ టైం ఒక నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ చేయాలి అని ఫస్ట్ టైం 2010లో చేశారండి. ఆ డేటా కనుక్కున్నారు, ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే సెన్సెస్తో పాటే దీన్ని కూడా చేయడం జరిగింది. సెన్సెస్ 2011 నిర్వహిస్తున్నప్పుడే ఎన్పిఆర్ అనే డేటా కూడా కలెక్ట్ చేశారు. 2015లో ఈ ఎన్పిఆర్ ఇంకొంచెం చేశారండి, ప్రతి ఇంటికి వెళ్ళి డోర్కి వెళ్ళి డేటా కలెక్ట్ చేయడం జరిపారు. దాని తర్వాత ఆధార్ అనే ప్రక్రియ స్టార్ట్ చేశారు, దాంతో చాలా వరకు ఎన్పిఆర్ అనేది చేయడం ఆపేశారు. ఎందుకంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆధారే చేస్తున్నప్పుడు మళ్ళీ ఎన్పిఆర్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఆధార్ చేయ ప్రక్రియ మొదలుపెట్టారో ఈ ఎన్పిఆర్ చేయడం అనేది ఆపేశారండి. నెక్స్ట్, ఎన్పిఆర్లో ఏం కలెక్ట్ చేస్తారంటే బయోమెట్రిక్ డేటా కూడా తీసుకుంటారు ఆధార్ లాగానే, డెమోగ్రాఫిక్ డేటా కూడా తీసుకుంటారండి. అంటే మన యొక్క ప్రజల యొక్క కులం ఏంటి, మతం ఏంటి, ఎన్నాళ్ళుగా ఎక్కడ ఉంటున్నారు, ఇన్కమ్ ఎంత, ఇట్లా చాలా క్వశ్చన్స్ కూడా తీసుకుంటారు. వాటిని డెమోగ్రాఫిక్ డేటా అంటాము. ఐ, రెటీనా మరియు ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ డేటా కూడా తీసుకుంటారు. ఇది ప్రతి గ్రామంలో, మండలంలో, ప్రతి భారతదేశం అంతటా నిర్వహిస్తారు. సో 2010లో ఫస్ట్ టైం చేశారండి ఈ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అనేది. దాని తర్వాత 2015లో కొంత అప్డేట్ చేశారు, ఎందుకంటే ఆధార్ నుంచి కొంత డేటా వచ్చింది ప్రభుత్వం కాబట్టి. నెక్స్ట్, 2020కి మళ్ళీ చేస్తారు అంటున్నారండి, అంటే ఈ సంవత్సరంలో మళ్ళీ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అనే ప్రక్రియ చేస్తారు అంటుంది ప్రభుత్వం. అయితే ఈసారి ముందు రేషన్ కార్డ్ నెంబర్లు కూడా అడిగేవారండి, అయితే ఈసారి రేషన్ కార్డ్ నెంబర్లు అడగము ఆపేస్తాం, ఎందుకంటే ఆల్రెడీ ఆధార్ వచ్చింది కాబట్టి మేము రేషన్ తీసుకోము అని ప్రభుత్వం చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఈ ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ వల్ల లాభాలు ఏంటి అంటే, జనరల్గా మనకి మంచి డేటా వస్తుందండి, స్టాటిస్టిక్స్.
సో స్టాటిస్టిక్స్ వస్తే మనం పథకాలు, ప్రభుత్వ పథకాలు మంచిగా మనము వాటిని తయారు చేయొచ్చు, బాగా అమలు చేయొచ్చు. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళని కూడా సరైన క్రమంలో వాళ్ళని గుర్తించి ఎటువంటి లీకేజెస్ అవి లేకుండా మనము బాగా చేయొచ్చు. నెక్స్ట్ మన ప్రభుత్వం వన్ ఐడెంటిటీ కార్డ్ అనే యోచనలో ఉందండి. వన్ ఐడెంటిటీ కార్డ్ అంటే ఇప్పుడు మనకు ఐడి కార్డులు అంటే పాన్ కార్డ్ అని డ్రైవింగ్ లైసెన్స్ అని ఇట్లా బోల్డ్ ఉన్నాయి మనకి. ఇన్ని ఐడి కార్డ్స్ ఎందుకు, ఒక మనిషికి ఒకటే ఐడెంటిటీ. ఇప్పుడు అన్ని ప్రభుత్వం ఏదున్న అన్ని వన్ ఉండాలనే ప్రయత్నం చేస్తుంది. వన్ ఉండాలి, దేశమంతటా వన్ ట్యాక్స్ అంటుంది, అదే జిఎస్టి. సో దేశమంతటా ఒకటే మార్కెట్ ఉండాలి అంటుంది, దేశమంతటా ఒకటే ఐడెంటిటీ కార్డు ఉండాలి అంటుంది. సో అన్ని వన్ వన్ ఉండాలి అంటుంది. కాబట్టి ఒక మనిషికి ఒకటే ఐడెంటిటీ కార్డు ఉండాలి అనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. సో ఈ వన్ ఐడెంటిటీ కార్డు చేస్తున్నప్పుడు కూడా ఈ ఎన్పిఆర్ యొక్క డేటా అనేది యూస్ఫుల్ అవుతుందండి మనకి. నెక్స్ట్ మరి ఎన్పిఆర్ ఎన్ఆర్సీ ఉన్నాయి కదండి, రెండిటికి మధ్యన తేడా ఏంటి అంటే సింపుల్ అండి. ఎన్ఆర్సీ అంటే పౌరసత్వం గురించి సంబంధించింది, ఎన్పిఆర్ కేవలం రెసిడెంటా కాదా అనేది తెలుసుకోవడం కోసము. ప్లస్ ఈ ఎన్ఆర్సీ కూడా దేశం అంతటా చేస్తాము అని ప్రభుత్వం అంటుంది. ఎన్ఆర్సీ కూడా మేము దేశం అంతటా చేస్తామంటుంది. ఇది అస్సాంలో చూసుకున్నట్లయితే ఎన్ఆర్సీ చేయడం వల్ల 3.3 కోట్ల 19 లక్షల మందికి రాలేదు. సో ఎన్పిఆర్ ఇప్పుడు మనం 2020లో చేస్తాము. సో ఈ డేటాను ఉపయోగించుకొని 2021లో దేశమంతటా ఎన్ఆర్సీ కూడా మేము నిర్వహిస్తామని గవర్నమెంట్ అంటుంది. ఇది లైక్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి ఎన్పిఆర్ అండ్ ఎన్సీఆర్ గురించి. సెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, గణాంకాల గురించి ఇక్కడ సెన్సెస్ మాట్లాడితే, మన ఋగ్వేదంలో ఏమని చెప్పబడి ఉంది, దాదాపుగా మన భారతదేశంలో అరౌండ్ 600 BC ఆ ప్రాంతంలో ఎంతమంది జనాభా ఉండవచ్చు అని చెప్పి ఒక రకంగా లెక్కలు వాళ్ళు జరిపారు అని చెప్పి ఋగ్వేదంలో చెప్పడం జరిగింది. అంటే అప్పట్లోనే ప్రజలకి ఒక డేటా ఉండాలి, ఒక ఫ్యాక్ట్స్ అంతా ఉండాలి, స్టాటిస్టిక్స్ మనకి దాని ఇంపార్టెన్స్ తెలిసింది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఋగ్వేద కాలం నుంచే ఉంది ఈ టైప్ ఆఫ్ ప్రక్రియ. నెక్స్ట్ కౌటిల్యుడు రాశాడు అర్థశాస్త్రం, చాలా ఫేమస్ బుక్. అందులో ఏమని రాశాడంటే, మనకి రాజ్యానికి, రాష్ట్రానికి, ప్రభుత్వానికి ఒక డేటా ఉండాలి, ఎంతమంది ఉంటున్నారు, వారు ఎన్ని వర్గాల వారు ఉంటున్నారు, వాళ్ళ యొక్క ఆదాయాలు ఎంత, అట్లా కంప్లీట్గా డిస్క్రిప్టివ్గా ఉండాలి లెక్కలకు సంబంధించి అంటున్నాడు. ఆ బుక్లోనే చెప్పాడు దానికి ఇంపార్టెన్స్, ఏ బుక్లో, అర్థశాస్త్ర, కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో. తర్వాత అక్బర్ కాలంలో కూడా ఒక గ్రంథం ఉంటుంది, ఐనే అక్బరి అని. ఈ ఐనే అక్బరిలో కూడా అక్బర్ పాలిస్తున్న సమయంలో ఆ రాజ్యంలో ఎంతమంది ప్రజలు ఉంటున్నారు, అక్కడ ఏమేమి ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎంత సంపద ఉంది రాజ్యంలో, అట్లా చాలా డేటా అనేది కలెక్ట్ చేయడం జరిగిందండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను అంటే, డేటా కలెక్ట్ చేయడం ఇంపార్టెన్స్ మనకి ఎప్పటి నుంచో మన దాని ఇంపార్టెన్స్ మనం గ్రహించము అని చెప్పడం కోసం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మోడర్న్ సెన్సెస్ కనుక చూసుకున్నట్లయితే 1865 నుంచి 1872 మధ్యలో జరిగిందండి. సో ఫస్ట్ టైం ఎప్పుడంటే 1872లో జరిగింది. కాకపోతే ఇది అంత ప్లాన్డ్గా, అంత ప్రాపర్గా జరగలేదు. ఫస్ట్ టైం ప్లాన్డ్గా ప్రాపర్గా ఇప్పుడు మనం కంటిన్యూస్గా చేస్తున్న సెన్సెస్ ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1881లో ప్రారంభమైంది. దాన్ని సింక్రోనస్ సెన్సెస్ అంటారు. సింక్రోనస్ అంటే అప్పటి నుంచి ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి నిర్వహిస్తున్నామండి. 1881లో మొదటిసారి మనము సైంటిఫిక్గా, శాస్త్రీయంగా సెన్సెస్ని చేశాము. ఆ తర్వాత ప్రతి 10 ఏళ్ళకి అప్పటి నుంచి మనము సెన్సెస్ చేసుకుంటూ వస్తున్నాము. 2011 నెక్స్ట్, నెక్స్ట్ ఇయర్ 2021లో చేయబోతాం నెక్స్ట్. సో ఇది సెన్సెస్కి సంబంధించింది. నెక్స్ట్ దాంతో మనకి ఇక్కడ ఈ టాపిక్స్ అయిపోయినాయండి. ఈరోజు మనం ఏదైతే స్టార్ట్ చేసామో ఫస్ట్ది, సెన్సెస్ కూడా అయిపోయింది. దాంతో మనము సిఏబి, సిఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ సెన్సెస్ అయింది. ఇప్పుడు మనం పౌరసత్వం, సిటిజన్షిప్, పాలిటీలో సిటిజన్షిప్ మాట్లాడుతున్నాం కాబట్టి సిటిజన్షిప్లో నెక్స్ట్ టాపిక్ ప్రవాస భారతీయ దివస్ అండి. ప్రవాసీ భారతీయ దివస్ ఇంపార్టెంట్ అండి, అడుగుతుంటాడు క్వశ్చన్స్. దీని నుంచి చూద్దాం ఇప్పుడు. ప్రవాసీ భారతీయ అంటే ఎవరండి? ఇండియన్స్ నాన్ రెసిడెంట్స్ అనుకోండి, ఎన్ఆర్ఐస్ వస్తారు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ వస్తారు అంటే భారతదేశం వారు వేరే దేశంలో ఉంటున్నారు పని కోసం గాను చదువు కోసం అని, లేకపోతే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు వస్తారు అంటే వీళ్ళ యొక్క మూలం భారతదేశానికి చెందిన వాళ్ళై ఉంటారు. సో వీరందరూ భారత సంతతికి చెందినవారు, లేకపోతే భారతీయులు విదేశాల్లో ఉండి పనిచేయడమో చదువుకోవడమో అట్లాంటివి చేస్తున్నారు, వాళ్ళని ప్రవాసీ భారతీయులుగా మనం పరిగణిస్తాము. సో వాళ్ళకి సెలబ్రేట్ చేసుకోవడం, వాళ్ళు
ఎంతో దేశానికి సేవ చేస్తున్నారండి, ఇండైరెక్ట్గా. డైరెక్ట్గా దేశంలో ఉంటేనే వాళ్ళు దేశభక్తి ఉంది, వాళ్ళే దేశానికి యూస్ఫుల్ ఉపయోగము అని అనుకుంటే అది తప్పుడు భావం. అది చాలా ఓల్డ్ భావం అనమాట. కొత్త భావం ఏంటంటే మన ఇప్పుడు ఈ డయోస్పోరా అంటాం ఇంగ్లీష్లో ఈ కమ్యూనిటీని, ఈ ఇండియన్ డయోస్పోరా ఏదైతే ఉందో, అంటే ఇండియన్స్ వేరే దేశాల్లో అట్లా ఉండు, చాలా ఎఫెక్టివ్ డయోస్పోరా అండి ఇవి. ఎందుకంటే వీళ్ళ వల్ల మనకి అక్కడ వీళ్ళు సంపాదించి మనకి మనీ పంపడం జరుగుతుంది, లేకపోతే మన ఇండియా యొక్క పేరు ఫారిన్లో కూడా బాగా పేరు గాంచుతుంది. సో వీళ్ళు ఎంతో సేవ్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా కూడా మన ఇండియన్ కంట్రీకి. సో ప్రవాస భారతీయ దివస్కి వస్తే, ప్రవాస భారతీయుల దినోత్సవము భారతదేశ అభివృద్ధికి విదేశీ భారతీయుల వర్గాలు సహకారాన్ని గుర్తించడానికి భారతదేశపు రిపబ్లిక్ డే ద్వారా, అంటే జనవరి 9న ప్రతి సంవత్సరం జరిగే వేడుక రోజు అన్నమాట ఇది. సో జనవరి 9, 1915న దక్షిణాఫ్రికా నుంచి మహాత్మా గాంధీ తిరిగి ముంబైకి వచ్చిన సందర్భంగా ప్రవాస భారతీయుల దినోత్సవంగా జరుపుకుంటాము. సో ప్రవాస భారతీయ డే ఎప్పుడు, ప్రవాస భారతీయ దినోత్సవం ఎప్పుడు అని అడిగితే జనవరి 9, 1915. బారిస్టర్ చదివిన తర్వాత అతనికి ఒక కేసు అనేది వచ్చిందనమాట. క్లయింట్, అతని క్లయింట్ వచ్చేసరికి గాంధీ గుజరాత్లో ఉండేవారండి, క్లయింట్ ఏమో సౌత్ ఆఫ్రికాలో ఉండడం జరిగింది. సో గాంధీ ఏం చేశారు, క్లయింట్ యొక్క కేసుని వాదించడం కోసం గుజరాత్ నుంచి, మన భారతదేశం నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్ళారు. అక్కడ కొన్నాళ్ళు ఉన్నారనమాట, నివసించారు. నివసించిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చారు, మళ్ళీ సౌత్ ఆఫ్రికాకి వెళ్తారు. మళ్ళీ 1915 జనవరి 9 ఈ రోజున తిరిగి సౌత్ ఆఫ్రికా నుంచి మన భారతదేశంకి రావడం జరుగుతుంది. ఇప్పుడు గాంధీజీ అన్నారే కదండి, అప్పుడు మరి ఇండియన్ను కానీ సౌత్ ఆఫ్రికాలో నివసిస్తున్నాడు బయట. అందుకనే మరి గాంధీజీ ఆ రోజు అట్లా రావడం బట్టే కదా మన స్వాతంత్రోద్యమంకి గాంధీ నాయకత్వం తీసుకోవడం జరిగింది, మన స్వాతంత్ర ఉద్యమం ముందుకు వెళ్ళింది, దాంతో మనకి స్వాతంత్రం 1947లో వచ్చింది. అందుకనే మరి ఆ రోజుకి ప్రత్యేకత ఏంటంటే స్టోరీ ఇదనమాట, మహాత్మా గాంధీ తిరిగి ఆ రోజున భారతదేశానికి రావడం జరిగింది. సో ఏ రోజు ప్రవాస భారతీయ దివస్ అంటే జనవరి 9, 1915. నెక్స్ట్ ఈ వేడుకలు జరుపుకుందాము మనము ఇట్లాగా అని చెప్పి 2003లో ఏర్పాటు చేశారండి ఈ ప్రక్రియ అనేది. సో 2003లో స్థాపించబడి ఇది భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మియా. సో భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఫిక్కి అంటాం, ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, సమైక, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, ఈ ఫిక్కి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వీళ్ళిద్దరూ, నెక్స్ట్ భారత పరిశ్రమల సమైక్య మరియు నార్త్ ఈస్టర్న్ రీజనల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఉంటుందండి, మినిస్ట్రీ ఫర్ నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ అని. సో నార్త్ ఈస్టర్న్ రీజియన్ యొక్క అభివృద్ధి మంత్రిత్వ శాఖ చేత స్పాన్సర్ చేయబడుతుంది ఈ ప్రోగ్రామ్ మొత్తం. సో ఇది ఒక వేడుక కార్యక్రమము, ప్రతిసారి ఒక భారతీయ నగరంలో, ఏదో ఒక నగరంలో ప్రతి సంవత్సరం జనవరి 7 నుంచి జనవరి 9 మధ్యన జరుగుతుంది. అయితే ఇండియన్ ప్రవాసులు వారికి సంబంధించిన సమస్యలు అందులో చర్చించుకుంటారు, దానికి నివారణ చర్యలు ఏమేమి తీసుకోవాలో నిర్ణయించుకుంటారు, మరియు ఎవరైనా ముఖ్యమైన ప్రవాస భారతీయులు వారు చేసిన సేవను గాను వారికి కొన్ని సన్మాన పురస్కారాలు కూడా అందిస్తుంటారు అన్నమాట. సో ఆ వేడుకల్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ లేటెస్ట్ ఎప్పుడు ఇంపార్టెంట్, ఏదన్నా ఒక వేడుక ఉంది లేకపోతే అట్లాంటివంటి లేటెస్ట్ ఏం జరిగిందో అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామినేషన్స్లో అడుగుతాడు. 2019లో లేటెస్ట్ ఉంటుందండి. యాక్చువల్గా ఇది ఎవ్రీ ఇయర్ జరిపేవారు, కానీ 2015 నుంచి ఇది బైఎన్యువల్ చేశారు, అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుతున్నారు మేజర్గా. అందుకనే 2019లో జరిగింది లేటెస్ట్ది. లేటెస్ట్ 2019 కనుక చూసుకున్నట్లయితే 21 నుంచి 23 జనవరి మధ్యన జరిగింది ఈ వేడుకలు అనేవి. ఎక్కడ జరిగింది అంటే ఉత్తరప్రదేశ్ వారణాసి. వెరీ ఇంపార్టెంట్ అండి. 2019 ప్రవాస భారతీయ దివస్ ఏ నగరంలో జరిగింది అంటే వారణాసిలో జరిగింది అని మీరు ఆన్సర్ చేయాలి. అయితే థీమ్ ఉంటుందండి ప్రతి ఈ ప్రవాస భారతీయ దివస్ ఎవ్రీ టైంకి ఒక థీమ్ ఉంటుంది. ఈసారి థీమ్ ఏంటి 2019ది గుర్తుపెట్టుకోండి, రోల్ ఆఫ్ ఇండియన్ డయస్పోరా ఇన్ బిల్డింగ్ ఏ న్యూ ఇండియా, ఇది థీమ్ అనమాట. దీనికి చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చారు అని అడుగుతాడండి. చీఫ్ గెస్ట్ మారిషియస్ అనే దేశం ఉంటుంది, మారిషియస్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ప్రవీణ్ కుమార్ జగ్నౌత్ అనే అతను ఆయన ప్రైమ్ మినిస్టర్ ఈయన చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది 2019 వారణాసి అండి. రేష్మ గారు అన్నారు రైట్.
నెక్స్ట్ మనకి దీంట్లో భాగంగానే నో ఇండియా ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఇవన్నీ పౌరసత్వం కింద మనం చదువుకోవాల్సిన టాపిక్స్ అండి. నో ఇండియా ప్రోగ్రామ్ అని ఉంటుంది, ఇది భారతదేశం ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇది డయోస్పోరా అండి. డయోస్పోరా అంటే ఎవరు? భారతదేశానికి చెందిన విదేశాల్లో ఉంటున్నవారు. సో వాళ్ళని మనకి కనెక్షన్ ఎక్కువ చేసుకోవడం కోసం మనం ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసాము. ప్రోగ్రామ్ పేరు నో ఇండియా ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటున్న యూత్ ఉంటారు కదండి, అంటే భారతదేశానికి చెంది ఉంటున్న వారు యూత్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక కోర్స్ లాంటిదన్నమాట. ఇది వాళ్ళకి ఒక కోర్స్ లాంటిదండి. ఈ కోర్స్లో ఏంటి అంటే, ఒకప్పుడు భారతీయులు వేరే దేశాల్లో నివసిస్తున్న వారు అని, సో వాళ్ళ కోసం పెడుతున్నారు. ఇందులో 18 నుంచి 30 ఏజ్ వాళ్ళు ఎలిజిబుల్ అండి. 18 నుంచి 35 ఏజ్ వాళ్ళు ఎలిజిబుల్. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. అయితే మీకు ఎగ్జామినేషన్కి యూస్ఫుల్ అండి. స్టక్ అవుతుంది అన్నారు, ప్లే అవుతుంది కదండి, లైక్ ఎవరన్నా చెప్తారా? సో ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే, నో ఇండియా క్విజ్ ఏ వయసు వాళ్ళకి అంటే 18. ఓకే, మరలా చెప్తారంటున్నారు శిరీష్ రాణి గారు, ష్యూర్ అండి. సో ఇక్కడ నో ఇండియా ప్రోగ్రామ్ అని మనకు ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి. ఇది భారత ప్రభుత్వం లాంచ్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఉంటుంది కదండి, విదేశీ మంత్రిత్వ శాఖ, ఆ మంత్రిత్వ శాఖ ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసిందనమాట. ఈ ప్రోగ్రామ్ ప్రకారం ఏంటి అంటే, మన భారతదేశంకి చెందినవారు ఎవరైనా విదేశాల్లో ఉంటుంటారు కదండి, ప్రకారం ఎవరన్నా వ్యక్తులు ఇంట్రెస్ట్గా ఉంటే 18 నుంచి 30 సంవత్సరాల యూత్కి కోసం అన్నమాట ఈ ప్రోగ్రామ్, వారు ఈ ప్రోగ్రామ్లో ఎన్రోల్ చేసుకుంటే ప్రభుత్వము వాళ్ళకి ఒక కోర్స్ లాంటిదండి. ఇది ఆ కోర్స్లో వీళ్ళకి ఇండియా గురించి అంటే బాగా గొప్ప విషయాలు చెప్తారు, దాంతోపాటు కొన్ని ప్రాంతాలకు, ఇండియాలో ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్తారు. వీళ్ళకి ఇండియన్ సంస్కృతిని ఈజీగా వాళ్ళు తెలుసుకోవడం కోసం చేశారండి ఈ ప్రోగ్రామ్. నెక్స్ట్, వారు ఇండియా గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి, ఇండియా యొక్క గొప్పదనాన్ని వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఒక క్విజ్ ప్రోగ్రామ్ కూడా పెట్టింది, భారతదేశాన్ని తెలుసుకో అని చెప్పి, అంటే భారత్కో జానియే అని. ఈ క్విజ్ విదేశాల్లో ఉంటున్న వారికంటే, భారతీయులు విదేశాల్లో ఉంటున్న వారికి వర్తిస్తుంది, 18 నుంచి 30 సంవత్సరాల వారికి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, భారత్కో జానియే క్విజ్కి ఏ వయసు గల వాళ్ళు ఎలిజిబుల్ అంటే 18 నుంచి 35, నో ఇండియా ప్రోగ్రామ్కి ఏ వయసు వాళ్ళు ఎలిజిబుల్ అంటే 18 నుంచి 30, అట్లా అది గుర్తుపెట్టుకోండి పాయింట్. నెక్స్ట్, స్టక్ అవుతుంది అంటున్నారు ఇప్పుడు, ఓకే కానీ లైక్ ప్రెజెంట్. ఓకే, నెక్స్ట్ ప్రవాస భారతీయ దివస్ మనం ఏ విధంగా అయితే చేస్తున్నామో అదేవిధంగా యూత్ ప్రవాసీ భారతీయ దివస్ అనేది కూడా మనం చేస్తామండి. యూత్ భారతీయ ప్రవాసీ దివస్ ఇది యూత్కి ప్రత్యేకించి చేసే ప్రోగ్రామ్ అన్నమాట. సో యూత్కి ప్రత్యేకించి చేసే ప్రోగ్రామ్ను కూడా మనము 2015లో లాంచ్ చేసాము. ఇది 2017లో జరిగింది, 2015లో మనం లాంచ్ చేసాము. అప్పుడు 2015లో గాంధీనగర్లో జరిగింది, 2017లో బెంగళూరులో జరిగింది యూత్ ప్రవాసీ భారతీయ దివస్ అండి. ఇక్కడ మీ ప్రశ్న ఏమడుగుతున్నాడో మీరు క్లియర్గా చూడాలండి. ప్రవాసి భారతీయ దివస్ అడుగుతున్నాడా, యూత్ ప్రవాసీ భారతీయ దివస్ అడుగుతున్నాడా మీరు చూడాలి. నెక్స్ట్, యూత్ ప్రవాసీ భారతీయ అనేది యూత్కి కనెక్ట్ చేయడం కోసం అండి, అంటే ముఖ్యంగా యూత్కి ఉద్దేశించి ప్రోగ్రామ్ అన్నమాట ఇది. అయితే 2019లో 21 జనవరి రోజు జరిగింది ఈ ప్రవాసీ యూత్ ప్రవాసీ భారతీయ దివస్ అనేది 2019. దీని చీఫ్ గెస్ట్గా ఎవరు వచ్చారు అంటే, న్యూజిలాండ్ దేశానికి చెందిన ఒక ఎంపీ అండి, అతని పేరు కన్వల్జిత్ సింగ్ బక్షి. సో మిస్టర్ కన్వల్జిత్ సింగ్ బక్షి, హీఈస్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ న్యూజిలాండ్. ఇతను 2019లో జరిగిన యూత్ ప్రవాసీ భారతీయ దివస్కి ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. నెక్స్ట్, మనకి ప్రవాసి భారతీయులకి వాళ్ళ సేవలకు గాను వాళ్ళకి సన్మానిస్తాము, వాళ్ళకి అవార్డ్స్ ఇస్తాము అని ఇందాక చదువుకున్నాం కదండి. అవార్డు పేరే పీబీఎస్ఏ, అంటే ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డ్.
ఈ అవార్డు అనేది విదేశీయుల్లో ఉంటున్న భారతీయులకి ఇచ్చే హయ్యెస్ట్ అవార్డు అన్నమాట. దిస్ ఈజ్ ది హయ్యెస్ట్ హానర్ కన్ఫర్డ్ ఆన్ ఓవర్సీస్ ఇండియన్స్. ఈ అవార్డు ఎవరిస్తారు అంటే ప్రెసిడెంట్ అందజేస్తాడు ఈ అవార్డు. ఇది ప్రవాసీ భారతీయ దివస్ యొక్క వేడుకలు జరుగుతాయి కదండి, ప్రవాసీ భారతీయ దివస్ వేడుకలు జరుగుతాయి కదా, ఆ వేడుకల్లో భాగంగానే ప్రెసిడెంట్ వీరికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పద్ధతి మనం 2003 ఈ అవార్డులు ఇచ్చే పద్ధతి అంటే ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు అనే కార్యక్రమం మనం 2003 నుంచి జరుపుతున్నాము. ఓకే, లైక్ నెక్స్ట్ అండి. ఇప్పుడు మనం ఓసీఐ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అంటాం వాళ్ళని. ఓసీఐ ఇంకా పిఐఓ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి అడుగుతున్నాడు. ఓసీఐ పిఐఓ అనేది మనం ఇప్పుడు చూద్దామండి వాటి గురించి. ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అండి ఓసీఐ వస్తుంది సార్. ఎక్కడ 2019 జరిగింది, సేమ్ అండి లైక్ ఈ ప్రవాసీ భారతీయ దివస్, యూత్ ప్రవాసీ భారతీయ దివస్ సేమ్. 2017లో రెండు బెంగళూరులో అయినాయి, 2019లో రెండు వారణాసి అండి. కాకపోతే ఓన్లీ యూత్కి ప్రత్యేకించి ఇది జరిపే ప్రోగ్రామ్, ఇది యూత్ ప్రవాసీ భారతీయ దివస్ అనేది ప్యారలల్గా జరుగుతుంది. సో ఓసీఐ పిఐఓ అనే రెండు కాన్సెప్ట్లు ఉంటాయి, వీటి గురించి కూడా మనం కొంచెం చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పాస్పోర్ట్ పైన నార్మల్గా మనకేమని రాసుంటుందండి, సిటిజన్ ఆఫ్ ఇండియా అని రాసుంటుంది, కానీ ఇక్కడ ఏమనుంది ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఉంది. సో ఇది మనం చూద్దాం. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు ఎవరెవరు పొందగలుగుతారు అంటే, ఈ పద్ధతిన పౌరసత్వం పొందేవారు ఎవరైనా ఈ పద్ధతి ద్వారా పౌరసత్వం పొందాలి అనుకుంటే వాళ్ళు $275 చెల్లించి ఓసీఐ కార్డును పొందవచ్చండి. వీరికి మన దేశంలో అంటే కార్డు పొందితే ఏంటి లాభం, ఓవర్సీస్ సిటిజన్ అంటే ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు యాక్చువల్గా చూసుకుంటే భారతదేశానికి చెందినవారు, కానీ విదేశీల్లో ఉంటున్నారన్నమాట వీరు. అందుకని చెప్పి వీళ్ళకి విదేశీ పౌరసత్వం వచ్చేసింది, ఇంకా వీళ్ళు మన పౌరులు కాదు, విదేశీ పౌరసత్వం వచ్చేసింది వీళ్ళకి. కాకపోతే వీరు సంతతి చూసుకుంటే మన భారత సంతతికి చెందినవారు, మరి వీళ్ళకి ఎటువంటి మనకు భాగస్వామ్యం చేసుకోలేదు, వీళ్ళని ఏ విధంగా మన దేశానికి వీళ్ళతో సంబంధాలు మెరుగుపరచుకోవాలి, భాగస్వామ్యం చేసుకోవాలి మన భారతదేశ అభివృద్ధిలో అనే ఉద్దేశంతో ఓసీఐ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరన్నా ఒక వ్యక్తి ఫారిన్లో ఉంటున్నాడు, వాళ్ళ మూలాలు భారతదేశానికి చెందినవైతే అతను భారతదేశంతో సంబంధాలు పెట్టుకోవాలని భావిస్తే అతను ఈ కార్డుకి అప్లై చేయొచ్చు. ఈ కార్డు అప్లై చేయాలంటే అతను $275 చెల్లించి కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి సబ్మిట్ చేస్తే అతనికి ఆ కార్డు వస్తుంది. ఈ కార్డు వస్తే ఏంటి లాభము అంటే, ఈ కార్డు ఉన్నవారు మన దేశంలో నివాసించడానికి కాలపరిమితి అంటూ ఉండదు. ఈ కార్డు లేని వారు ఎవరన్నా సరే మన దేశంకి రావాలంటే వీసా అప్లై చేసుకోవాలి, కారణం చెప్పాలి, ఫిక్స్డ్ కొన్నాళ్ళు మాత్రమే పర్మిషన్ ఉంటుంది, 6 నెలలు మాత్రమే ఇక్కడ ఉండాలి, ఆ తర్వాత మీరు వెళ్ళిపోవాలి, అట్లాగా కాలపరిమితి విధిస్తుంది ప్రభుత్వం. కానీ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు ఉన్న వాళ్ళకైతే కాలపరిమితి అంటూ ఏదీ ఉండదు, వీరు స్థిర నివాసులు కూడా ఏర్పరచుకోవచ్చు అనమాట. అంటే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ రెసిడెంట్గా కూడా ఇష్టమున్న వాళ్ళు భారతదేశంలో ఉండొచ్చు, అదొక లాభం ఈ కార్డు ఉంటే. నెక్స్ట్ ఈ కార్డుకి ఇంకొక ఫీచర్ ఏంటంటే, ప్రతిసారి రెన్యూ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒకసారి కార్డ్ లభించిందంటే వాళ్ళకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ ఓసీఐ ఇది ఎందుకు అంటే, చాలామంది ఇప్పుడు ఏంటి డ్యూయల్ సిటిజన్షిప్ ఇండియాలో లేదు కదండి, అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా చదువు కోసం మన ఉద్యోగం కోసం మన అమెరికాకి వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉంటే అతనికి అమెరికా పౌరసత్వం ఏదో ఒకటి వస్తే ఆటోమేటిక్గా మన పౌరసత్వం పోతుంది. అంత మాత్రాన ఇతను మన భారతదేశం పైన ప్రేమ లేదు, దేశభక్తి లేదు అనుకుంటే తప్పు, ఎందుకంటే అతను తన కెరియర్ పరంగా లేదు వాట్ ఎవర్ గోల్స్ ఉండడం వల్ల అతనికి అట్లా వెళ్ళాల్సి అట్లా పౌరసత్వం ఆ దేశంలో తీసుకోవాల్సి వచ్చింది. కానీ మరి అతనికి ఆబ్వియస్లీ ఇండియాతో మంచి సంబంధాలు ఉంటాయి, అతనుకు రావాల్సి ఉంటుంటుంది, చాలా అసోసియేషన్స్ ఉంటాయి ఇండియాతో, అందుకని చెప్పి చాలామంది ఈ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో ఇట్లాగా ఓవర్సీస్ సిటిజన్స్ వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది, దయచేసి మా యొక్క రిక్వెస్ట్ని కన్సిడరేషన్ చేయండి, మాకు కొన్ని డ్యూయల్ సిటిజన్షిప్ తీసుకురండి ఇండియాలో అన్నారు. డ్యూయల్ సిటిజన్షిప్ అంటే భారతదేశం పౌరసత్వం ఉండడంతో పాటు ఈ కొత్త దేశం పౌరసత్వం కూడా ఉంటుంది అన్నారు, కానీ అది మనం ఎలవ లేదు, మన రాజ్యాంగం పరంగానే అది ఎలవ లేదు. అందుకని చెప్పి ప్రభుత్వం వాళ్ళ డిమాండ్ని
కన్సిడరేషన్లో ఉంచుకొని ఈ పద్ధతి తీసుకొచ్చారు. సో డ్యూయల్ సిటిజన్షిప్ కోసం చాలామంది డిమాండ్ చేశారు. పర్టికులర్లీ నార్త్ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, ఆ దేశాల నుంచి ఆ దేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కానీ భారతీయులు, వాళ్ళు డిమాండ్ చేశారు. వాళ్ళ డిమాండ్కి అనుగుణంగానే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనే కార్డుని, ఈయన స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు లాంచ్ చేశారండి ఈ స్కీమ్? ఇది అడుగుతాడు కృష్ణ. ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అనే ఒక కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రభుత్వము ఎప్పటి నుంచి అమలు చేస్తుంది అంటే ఆగస్టు 2005లో దీన్ని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ఎక్కడ ప్రారంభించారు అంటే ఆగస్టు 2005లో డెసిషన్ తీసుకున్నారు. 2006లో ఈ ప్రవాసీ భారతీయ దివస్ హైదరాబాద్లో జరిగిందండి. 2006లో ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకల్లో ఈ డెసిషన్ తీసుకొని ఈ ప్రవాసీ భారతీయ వేడుకల్లో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. దాంతో ఓవర్సీస్గా ఉన్న సిటిజన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్నమాట అప్పుడు. ఇది ఓసీఐ గురించి. నెక్స్ట్ పిఐఓ. ఇక్కడ చూడండి, పాస్పోర్ట్ పైన ఏమనుంది, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అని ఉంది కదండి ఇక్కడ, పర్సన్ అక్కడ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఉంది, ఇక్కడ ఇక్కడ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అని ఉంది కార్డు. సో కొంచెం మార్పులు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే జనరల్గా ఎవరంటే వీరు మూలాలు కూడా భారతదేశానికి చెందినవారు, అయితే వీళ్ళు వేరే దేశంలో ఉంటున్నారు. వీళ్ళ మూలాలండి తాత ముత్తాతలు ఆ టైంది చూసుకుంటే ఇండియన్స్గా ఉన్నవాళ్ళు, అట్లా ఉంటారు కదండి చాలామంది. సో వాళ్ళు వేరే దేశంలో వెళ్ళి అక్కడే చాలా సంవత్సరాల నుంచి అక్కడ సెటిల్ అయిపోయారు, ఇంకా ఆల్మోస్ట్ ఆ దేశంకి చెందిన వాళ్ళే అన్నట్టు. కాకపోతే వాళ్ళ మూలాలు ముత్తాతను ఎవరో భారతదేశంలో ఉండి ఉంటాడు ఆ టైంలో. అప్పుడు వాళ్ళకి ఇచ్చే కార్డు ఈ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కార్డు. సో ఇదేంటంటే, దిస్ ఈస్ ఫార్మ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఇష్యూడ్ టు ఎన్ ఇండివిజువల్ హూ హెల్డ్ ఏ పాస్పోర్ట్ ఇన్ ఏ కంట్రీ. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పిఐఓ కార్డు ఈ దేశాలు ఉన్నాయి చూడండి ఇక్కడ, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్, భూటాను, చైనా, ఇరాన్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, ఈ దేశాలలో ఉన్నవారికి ఇవ్వరండి. అంటే మన ముత్తాతలు మనం శ్రీలంకలో ఉంటే అక్కడే సెటిల్ అయిపోయి మన ముత్తాతలు అట్లాగా ఇండియన్స్ అయినా వాళ్ళకి పిఐఓ కార్డు ఇవ్వరు ఈ దేశాలకు సంబంధించిన వాళ్ళు. ఇది ఇంపార్టెంట్, లిస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి ఇవ్వడు అని అడగచ్చు ప్రశ్న. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, ఇరాన్, నేపాల్, మన సరిహద్దు ఉన్న దేశాలు అన్నమాట ఇవన్నీ, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, ఈ దేశాల వారికి పిఐఓ కార్డు మనము ఇవ్వము. సో ఎవరైనా ఈ దేశాలు కాని దేశాల్లో నివసిస్తూ వారు 3 తరాలుగా బిఫోర్ ఏదో ఒక తరంని 3 తరాల వరకు వాళ్ళు ఏదో ఒక దానిలో మనము వారు ఇండియాకు చెందినవారని ప్రూవ్ చేయగలిగితే వాళ్ళకి పిఐఓ కార్డు ఇస్తాము. సో ఎవరన్నా ఒక పిఐఓ కార్డుని పొందాలి అనుకుంటే వారు పెద్దలైతే 15,000, పిల్లలైతే 7,500 రూపాయలు ఎంబసీ ఆఫీస్లో చెల్లించాలి. వీరు అడ్వాంటేజ్ జనరల్గా ఏంటయ్యా, నార్మల్ వ్యక్తికి వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ పిఐఓ కార్డు ఉన్నవాళ్ళు ఎవరన్నా మన భారతదేశంకు రావాలనుకోండి, వీళ్ళకి కూడా జనరల్గా ఏంటంటే కాలపరిమితి ఉంటుంది కానీ చాలా ఎక్కువ సమయం ఉంటుంది. అంటే ఒకసారి ఎవరన్నా ఈ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కార్డు ఉన్న వాళ్ళు వస్తే వీళ్ళకి 15 ఇయర్స్ పర్మిషన్ ఇస్తారండి. 15 ఇయర్స్ వరకు ఉండొచ్చు బాబు అని. 15 ఇయర్స్ వీళ్ళు స్థిర నివాసం కూడా ఏర్పరచుకోవచ్చు ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఓసీఐ ఏంటి, ఆ 15 ఇయర్స్ అని కూడా కాదు, నువ్వు ఎంతకాలమన్నా ఉండొచ్చు అని ఉంటుంది ఓసీఐ అయితే. పిఐఓ అయితే నీకు మ్యాక్సిమం టైం 15 ఇయర్స్ నువ్వు ఉండొచ్చు అని చెప్తారు. 1, ఓసీఐ కార్డుకి రెన్యూ చేసుకోవాలా మనము అంటే అక్కర్లేదు, లైఫ్ టైం వ్యాలిడిటీ. కానీ పిఐఓ ఏమో ప్రతి 6 నెలలకు ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి రెన్యూ చేసుకోవాలి, 6 మంత్స్కి ఒకసారి రెన్యూ చేసుకోవాలి. సో ఇది పిఐఓకి సంబంధించి. నెక్స్ట్ మనము ఇదండి సిటిజన్షిప్కి సంబంధించి ఎవ్రీథింగ్. మనము నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ అనేది లైక్ నెక్స్ట్ పాలిటిక్ క్లాస్లో అనేది చూస్తాం ఫండమెంటల్ రైట్స్. సో ఇప్పుడు మనం సిటిజన్షిప్ గురించి చదివాం మొత్తం ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్. ఇందులో కనుక మనం చూసుకున్నట్లయితే మన పాలిటీ సిలబస్లో మనము స్టార్టింగ్లో ప్రియాంబిల్, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం వచ్చేసరికి ప్రియాంబిల్ అనేది అవగొట్టామండి. దాని తర్వాత పార్ట్1 చూసాము, పార్ట్2 ఇప్పుడు మనం ప్రెసెంట్ సిటిజన్షిప్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ క్లాస్లో మనము పార్ట్3 చూస్తామండి. పార్ట్3 ఫండమెంటల్ రైట్స్కి సంబంధించింది, అంటే ప్రాథమిక హక్కులు అంటాము. సో ఆర్టికల్స్ కూడా ఇంపార్టెంట్ అండి, ఏ పార్ట్లో ఏముంటాయని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్1 కనుక చూసుకున్నట్లయితే మనకి 1-4 ఉంటాయి, పార్ట్2 కనుక చూసుకున్నట్లయితే 5-11 ఉంటాయి. పార్ట్3లో ఏమేమి ఆర్టికల్స్ ఉంటాయి ఎవరైనా చెప్తారండి?
మరి ఓసీఐ బెటర్ కదా అంటున్నారు ప్రసాద్ సింగ్ వరకు. డెఫినెట్లీ అండి, ఓసీఐ కార్డ్ అనేది బెటర్, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ బెటర్. ఇంకొకటి నేను ఇక్కడ మీకు చెప్పాలండి, ఒక పాయింట్ ఏంటి అంటే మోడీ గారు 2015లో ఏం చేశారంటే ఈ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కార్డు, ఈ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కార్డు రెండు వేరు వేరు ఎందుకు, రెండు ఆల్మోస్ట్ ఒకలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నాయి కదా, ఈ రెండు సపరేట్గా ఉండడం ఎందుకు అని చెప్పి ఈయన పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అనే కార్యక్రమాన్ని, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్యక్రమాన్ని రెండింటిని మెర్జ్ చేసేసాడండి. రెండు మెర్జ్ చేసేసి ఇప్పుడు మనకి ఒకటే కార్యక్రమం, ఒకటే స్కీమ్ చేయడం జరిగింది. దాన్నే మనము ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కార్డ్ స్కీమ్ అంటాము. సో ఇప్పుడు ఒకటే స్కీమ్ ఉందండి, ఇది నోట్ చేసుకోండి. 2015లో మనకి దీన్ని చేయడం జరిగింది. పిఏఓని ఓసీఐని కలిపేసి ఓసీఐ కార్డ్ స్కీమ్ని చేశారు. సో ఇప్పుడు ఒకటే స్కీమ్ ఉంది, ముందు రెండు ఉండేవి పిఐఓ ఓసీఐ, ఇప్పుడు ఒకటే ఉంది ఓసీఐ కార్డ్ స్కీమ్. ఎస్ వెరీ గుడ్ అండి. 12 to 35 ఉంటాయి ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి. 50 to 51 to 151 అని రాంబాబు గారు అంటున్నారండి. 51 to 151 ఉండవు, అది వేరండి, అది 52 to 151 ఉంటుంది. అది దట్ ఈస్ యూనియన్ గవర్నమెంట్ అనమాట. యూనియన్ గవర్నమెంట్ అండర్ పార్ట్ 5, అది యూనియన్ గవర్నమెంట్ అండర్ పార్ట్ 5. కేంద్ర ప్రభుత్వం గురించి చర్చించే భాగము 5వ భాగము, అందులో ఉండే ఆర్టికల్స్ 52 నుంచి 151 వరకు, అది వేరు. అంటే ప్రాథమిక హక్కులు అనే ప్రశ్న అడగడం జరిగింది పార్ట్ 3 12 to 35. అయితే ఈ పాయింట్ ఇక్కడ నోట్ చేసుకోండి. సో ఈరోజు మనం చూసుకున్నట్లు బ్రీఫ్గా చూసుకుంటే మనం ఏమేమి కవర్ చేసాము అంటే ఏ విధంగా సిటిజన్షిప్ అనేది కోల్పోవచ్చు అనేది మనం చూసాము. లాస్ట్ లెసన్ మనం ఏ విధంగా పొందవచ్చు అని చూసాము. అయితే నేను ఇక్కడ మీకు ప్రశ్న అడుగుతాను, ఒక ప్రశ్న ఆన్సర్ చేయండి. మనకి ఒక ఆర్టికల్ చెప్తుంది, ఏ ఆర్టికల్ సిటిజన్షిప్ పైన చట్టాలు చేయాలంటే కేవలం పార్లమెంట్ మాత్రమే చేయగలుగుతుంది అని చెప్పే ఆర్టికల్ ఏది అని ప్రశ్న అడుగుతాడండి. అప్పుడు ఆన్సర్ ఏమిస్తారు క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు సార్ అంటున్నారండి రామావత్ గారు. ఇక్కడ చూడండి, మనం మండే టు ఫ్రైడే అండి మనకి క్లాసెస్, మండే టు ఫ్రైడే. సో నెక్స్ట్ క్లాస్ మళ్ళీ మనకి మండే ఉంటుంది. మండే అగైన్ సేమ్ మార్నింగ్ 9:30కి మనకి ఎకానమీ ఉంటుంది, అండ్ ఆఫ్టర్ దట్ 9:30 to 11 ఉంటుంది ఎకానమీ, 11 to 11:30 బ్రేక్ ఉంటుంది, 11:30 to 1 మనకి 11:30 to 1 మనకి హిస్టరీ అనేది ఉంటుంది. 11th అని చెప్తున్నారంటే చాలామంది, వెరీ గుడ్. సో 11th ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్ 11 చెప్తుంది అనమాట ఏంటని, సిటిజన్షిప్ పైన ఏమైనా చట్టాలు చేయాలంటే పార్లమెంట్ మాత్రమే చేయగలుగుతుంది అని. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఒక ఆర్టికల్ మనకి ఏమని చెప్తుందంటే ఎవరన్నా భారతీయుడికి వేరే దేశం యొక్క పౌరసత్వం స్వీకరించినట్లయితే ఆటోమేటిక్గా అతని భారతదేశ పౌరసత్వం అనేది క్యాన్సిల్ అవుతుంది, రద్దు అవుతుంది అని తెలిపే ఆర్టికల్ ఏది అని అడుగుతాడు ఎగ్జామ్స్లో. ఏమని చెప్తారండి అప్పుడు? టుమారో క్లాస్ లేదంటారండి రవీంద్ర గారు. నో అండి, మండే టు ఫ్రైడే మాత్రమే, సాటర్డే సండే మనకి హాలిడేస్ ఉంటాయి. సో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఏ ఆర్టికల్ చెప్తుంది ఏమని, వేరే దేశం యొక్క పౌరసత్వం మనకు లభించినట్లయితే మన దేశం యొక్క పౌరసత్వం ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది అని తెలిపే ఆర్టికల్ ఏది?
లైక్ రివైజ్ చేయండి, లైక్ ఆల్రెడీ మనం చూసాం కదా, అక్కడికి వెళ్ళండి చూడండి, మనం ఆర్టికల్స్ గురించి చదివాం కదా, నోట్స్ చేసుకొని ఉండుంటారు కదా, లైక్ ఆ నోట్స్లో చూసి చెప్పండి, సో దట్ మనం అట్లా చూసి ఒకసారి ఓకే ఈ ఆర్టికల్ అని అట్లా మనం తెలుసుకోవాలన్నమాట. క్వశ్చన్స్ అడిగేది ఎందుకు అంటే మనకు ఒకవేళ ఏదో తెలియకపోతే చూసి తెలుసుకొని నెక్స్ట్ టైం మనకి అది క్లియర్గా ఉండేటట్టు మనం చూసుకోవాలి. అందుకు సో లైక్ మీరు చేసుకున్న నోట్స్లో ముందు ఉంటుంది చూడండి ఏ ఆర్టికల్ అట్లా చెప్తుంది అని. ఫోర్ అంటున్నారండి, ఫోర్ కాదు, ఫోర్ అది యూనియన్ ఇండియన్ టెరిటరీకి సంబంధించింది. సిటిజన్షిప్ 5 to 11 ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారండి, 8 అంటున్నారు చిత్యాల గారు, పారిజాత 10 అంటున్నారు. సో అందరూ ఒక ఫిక్స్డ్ ఒకటే అన్నట్టు రావాలండి ఆన్సర్. మనకి 5 to 11 మధ్యలో ఉంటాయి సిటిజన్షిప్కి సంబంధించి. సో 11 ఆల్రెడీ మనం ఈ ప్రశ్న అడిగాం 11 గురించే. సో ఈ ప్రశ్నలో మనము ఏ ఆర్టికల్ ఒక దేశం యొక్క పౌరసత్వం వస్తే ఆటోమేటిక్గా మన దేశ పౌరసత్వం పోతుంది అని మనం అడుగుతున్నాం. సిక్స్ అంటున్నారు కొంతమంది, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారండి. లైక్ నోట్స్ మనం అందుకే రాసుకొని రివైజ్ చేసుకుంటూ ఉండాలండి ఎవ్రీ టైం. సో ఇక్కడ ఆన్సర్ చూడండి, 9th అండి. ఒక 9th నవీన్ అన్నారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. సో మనకు అది ఆర్టికల్ 9 తెలియజేస్తుంది. ఆర్టికల్ 9 ఏం తెలియజేస్తుంది అంటే ఒక దేశ పౌరసత్వం మనకు కనుక వస్తే మన దేశ పౌరసత్వం ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే డ్యూయల్ గుడ్ 9 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఆర్టికల్ 9. సో మనం ఈరోజు చూసుకుంటే సిఏబి వీటి గురించి కూడా ఎవ్రీథింగ్ క్లియర్ కదండి. సో మనము అగైన్ మండే కలుసుకుందామండి. మండే మనకి ఎకానమీ ప్లస్ హిస్టరీ చూద్దాం. ఎకానమీలో మనం నేషనల్ ఇంకమ్ అనే చాప్టర్లో ఉన్నాము. హిస్టరీలో చూసుకుంటే మనము నెక్స్ట్ మహాజనపదాస్, బౌద్ధ మతం, జైన మతం ఆ టాపిక్స్కి వెళ్ళిపోతాం. సో పాలిటీలో ఇప్పటివరకు అయినంత వరకు మీరు ఈ వీక్లో దానిపైన పట్టు సాధించండి, డెఫినెట్లీ ఎగ్జామినేషన్స్లో యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అంటే చాలా లైక్ బాగా విన్నారు క్లాస్ని. అదే టెంపో అట్లా మెయింటైన్ చేయండి ఎగ్జామ్స్ వరకు. ఎగ్జామ్లో డెఫినెట్లీ మనము యూస్ఫుల్ అయితే వాట్ ఎవర్ వీఆర్ రీడింగ్. థ్యాంక్ యూ అండి, మనం నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.